షాఫ్ట్ మీడియా ఛానల్ కు స్వాగతం. తెలుగు చలనచిత్ర చరిత్రలో 100కు పైగా సినిమాలు రాసిన చాలా కొద్ది మంది రచయితలలో ఒకరు తోటపల్లి సాయినాథ్ గారు. ఆయన విశ్వనాథ్ గారు, కోడి రామకృష్ణ గారు, కృష్ణవంశీ గారు, వంశీ గారు, రవిరాజ పినిశెట్టి గారు, కేఎస్ రవికుమార్ గారు, మహేష్ భట్ గారు, డైమండ్ రత్నబాబు గారు లాంటి ఎంతో మంది ప్రఖ్యాత దర్శకులతో పనిచేసి చలనచిత్ర చరిత్రలోనే ప్రతి నిర్మాత నుండి డబ్బులు తీసుకుని మాత్రమే రాసే రచయితగా పేరున్న రచయిత. సితార, సిరివెన్నెల, అన్వేషణ, నరసింహ, ప్రేమ, క్రిమినల్, స్వాతిముత్యం, స్వర్ణకమలం, సుఖప్రదం, అలాగే మోహన్ బాబు గారి సన్ ఆఫ్ ఇండియా మొదలైన ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా తోటపల్లి సాయినాథ్ గారు ఆయన చేసిన ప్రస్థానంలోని మైలురాళ్లని, వాటిని ఆయన దాటిన విధానాన్ని నేడు మన నా ప్రస్థానం కార్యక్రమంలో ఆయన చెబుతుంటే ఆయన నోటి మీద తెలుసుకుందాం. నమస్కారం సార్. సాయినాథ్ గారు, మీ ప్రస్థానం గురించి తెలియజేసే నా ప్రస్థానం కార్యక్రమానికి స్వాగతం సార్. థాంక్ యూ అండి. మీరు పుట్టి పెరిగింది ఎక్కడ సార్? పెనుకొండ అని అనంతపూర్ డిస్ట్రిక్ట్ అండి. మా నాన్నగారు రైల్వే స్టేషన్ మాస్టర్, సో ఆ పెనుకొండలో పుట్టాను నేను. ఆ తర్వాత ఇంకా మేము వరుసగా మా నాన్నగారు స్టేషన్ మాస్టర్ గారు కాబట్టి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, ద్వారపూడి, రాజమండ్రి, లాస్ట్కి విజయవాడకు వచ్చి ఇట్లే. విజయవాడకి వచ్చేసరికి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, అక్కడే ఇంటర్మీడియట్, అక్కడే కాలేజ్. అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ మొత్తం స్టార్ట్ అయింది విజయవాడ. నేచురల్గా ఎస్ఆర్ఆర్ అండ్ సిఆర్ గవర్నమెంట్ కాలేజ్ అని మాది. అక్కడ మా జంజాల గారు పరిచయం అయ్యారు మాకు. జంజాల గారు మీకు కాలేజ్ నుంచి తెలుసండి? జంజాల గారితో పాటు మాధవే సురేష్, అశ్విని దత్తు, తమ్ముడు సత్యం, సమంతి, కిషోర్, వీళ్ళంతా మా కాలేజ్ మేట్స్. అయితే మీరు కాలేజ్ నుంచి ఇటు వేపుకి రావడానికి దోహదపడింది అన్నమాట. ఎంబి రఘు గారు అనేవాడు కూడా కెమెరామెన్. ఆ రోజుల్లో సినిమాకి వెళ్ళాలి కెమెరామెన్ అవ్వాలని ఎంబి రఘు మహాగుల వాడు దీనిలో ఇదే హైదరాబాద్ లో డిప్లొమా ఇన్ కమర్షియల్ ఫోటోగ్రఫీ చేశాడు. నేనేమో తిట్టేవాడిని, ఎడ్యుకేషన్ ఉన్నవాడు ఎవడు ఫిల్మోగ్రఫీకి వెళ్ళడు, నేను పర్లేదంత చదువుకోలేని, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది నన్ను జంజాల కళాభారతి అనే చోట తీసుకెళ్లి చేర్చాడు. ఆయన ఓన్ సంస్థ, డ్రామాలు ఆడాలి, బాగున్నాడు వీడు, ఏదో కాలేజీలో బాగా రాస్తున్నాడు. రచనే చేశారు అప్పుడు కూడా మీరు, లేకపోతే నటన కూడా? లేదండి, యాక్చువల్గా కాలేజీ మ్యాగజైన్ ఒక కథ రాశారు, లవ్ స్టోరీ, అది చదివి అతను ఇంప్రెస్ అయిపోయాడు. లవ్ స్టోరీ అన్నారు కదా, అంటే మీ లైఫ్ లో కూడా మీ జీవిత భాగస్వామి లవ్ స్టోరీనా లేకపోతే వ్యక్తిగత ఉన్నారని ఇవన్నీ అడిగితే నేను చెప్పను. చెప్పాలి కానీ అది ఊరికే అండి, 16 ఏళ్ళు లేవు అప్పుడు. ఊహ జనరల్ గా ఎవరి ఊహలు కన్నా టీనేజ్ లో ఉన్నట్టు నాకు ఉంది. రొమాంటిక్ సైడ్ రాసే ఒక కథ, అది ఆయనకు బాగా నచ్చింది. నచ్చి ఆయన ఆల్ ఇండియా రేడియో వీరభద్రరావు ఆయన చెప్పాడు, ప్రొఫెసర్ ఎగ్జిక్యూటివ్. కాలేజీలో ఉండగానే అతను నన్ను రైటర్గా ఫీల్ అయ్యాడు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు, మన పాండురంగారావు గారు అయినాక ఆయన చెప్పాడు. సో సుత్తి వీరభద్రరావు కూడా మా కాలేజీ, ఆయన ద్వారా ఇలా ఆల్ ఇండియా రేడియో పరిచయం అయ్యాడు. అక్కడ ఒక డ్రామా రాశారు చైతన్యం, జాతి కుల మత వర్గ వర్ణ భేదాలు లేవు, మనుషులు అందరూ ఉంటే ఫూల్స్ మాత్రమే క్యాస్ట్ మతం నమ్ముతారు, తెలివైన వాడు దాని గురించి పట్టించుకోవాలి. థాట్ ప్రాసెస్ నచ్చి ఏది వీడు ఇంత విరుద్ధంగా ఫస్ట్ డ్రామా రాసేయడం 16-18 ఏళ్ళకే అనుకుని దేశరాజ సుందరం ఊళ్ళో ఒక డ్రామా డైరెక్టర్ ఆయన, ఆయన యనమూరి వీరేంద్రనాథ్ని తీర్చిదిద్దిన మనిషి హైదరాబాద్. ఆయన అప్పట్లో జంజాలకి బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఆది విష్ణు నేను రాసిన నాటకం చదివి ఏదో చిత్రపల్లిలో ఉన్నాడే అని మాట నాకు ఇప్పటికీ గుర్తు. ఆది విష్ణు గారు క్యాజువల్గా ఉంటాడు, జంజాలకి నా మీద ఇంప్రెషన్తో కళాభారతిలో చేర్పించుకోవడమే కాకుండా ఫిల్ ఫిల్ రావడానికి దోహదపడి జంజాల తీసుకొచ్చారు. జంజాల తీసుకొస్తే నన్ను పిలిచారు, ఎవరైనా సినిమా ఫీల్ కంటే ఎట్లా ఉంటుంది ఒక రైటర్కి, వెంటనే ఎగిరికి ఎంతేసి వస్తారు, ఎంత ఇస్తారండి అని అడిగి ఫస్ట్ వర్డ్ ఏమిటి ఇలా అడుగుతున్నాడు అన్నాడు సత్యనాథ్ గారు. అతను అంతేనండి కట్టగా తిరిగితే కానీ కలం కాదండి అతనికి. సార్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఏ నిర్మాత దగ్గరైనా మీరు డబ్బులు వసూలు చేసుకోగలరు, అంటే మీ రెమ్యునరేషన్ మీరు తీసుకోగలిగారు అనేసి ఒక టాక్ ఉంది, అదేదో ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పండి సార్. అలా ఎలా చేయగలరు? ఇండస్ట్రీలో ఇచ్చే ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఇవ్వని ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, కానీ అలాంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకోగలిగారు రెమ్యునరేషన్? చిన్న విషయం అండి, కిరాణా కొట్టు ఉంది, అప్పు పెడతాం, రిలయన్స్ అప్పు కుదరదు. మనం రిలయన్స్ ఎస్టాబ్లిష్ మిమ్మల్ని జంజాల పరిచయం చేసి సత్యానంద్ ఫస్ట్ డే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ రాయించి
రాయటమే సిద్ధాలయ్యి దానికి విడుదల చూసి శంకరాభరణం తర్వాత తెలుగుదేశం చిన్న రచయిత ఒకటి ప్రవేశపెట్టి వాడు 1 ఇయర్లో 10 రాసి దానిలో పుణ్యశ్రీ ఛాలెంజ్ మరణ ముద్రంగం ఇన్ని వెళ్తున్నాడంటే వాడు ఎంత పడితే వాడు డబ్బులు ఇవ్వబోతాడు అప్పుడు రాడు అనేది కూడా వచ్చేస్తుంది. ఎంత మీరు చేస్తే మీకు కూడా అలాగే ఇట్ హ్యాపెన్స్ అండి. ప్లాన్ చేసింది కాదండి అందరూ అంటారు. కానీ నేను ఒక ఇండస్ట్రీ గురించి చెప్పగలనండి. ప్రతిసారి మా నటరా చెప్తుంటాడు కదా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి మాట్లాడిన డబ్బులు ఇస్తారు. నాకు ఇవాళకి నేను 108 తెలుగు సినిమాలు 14 కన్నడ 4 హిందీ 4 తమిళ చేశా. ఎవడు ఒక్క రూపాయి ఎగ్గొట్ల అంటే నేను మాట్లాడే ముందే బిగిస్తాను. మీరు నా నిర్మాత అమ్మ మీరు వచ్చారు మీ కథ వినడానికి 10,000 ఇస్తే మీ కథ విని ఆర్డర్ వేస్తానంట. దాని తర్వాత అందరూ చేసేపోయినా ఫస్ట్ హాఫ్ 5,000 ఇస్తే రాస్తాను, సెకండ్ హాఫ్ రాయాలంటే ఇంకో 5,000 ఇవ్వండమ్మా. ఈ మొత్తం డీటీపీ చేసి మీకు ఇవ్వాలంటే 4,500 మీరు ఇస్తే నా దగ్గర నుంచి మీకు వస్తుంది. మీ షూటింగ్ నాకు అవసరం లేదు, నేను డీటీపీ ఇస్తా. ఆ ఇచ్చేటప్పుడు ఫైనల్. అంతవరకు మీ దగ్గర ఒక కాగితం ఉండదు, నేను ఇచ్చిన ఆ కాగితం మీరు చదవలేదు. నా రైటింగ్ అంత వర్స్ట్ ఉంటుంది మామూలుగానే. అది కూడా అడ్వాంటేజ్ అయింది. అలాగే ఆడియోలు ఇస్తాను, ఆడియోలు కూడా డబ్బులు ఇచ్చాక ఇస్తాను. కొన్ని కొన్ని రూల్స్ నాకు నేనే నేను అంటే ఐమ్ ఏ ట్రైన్ సేల్స్ మెన్ బై రెండాక్సీ కార్స్టిన్ అనే ఆయన. ఆయన ఇంటర్నేషనల్గా పెర్ డే ఆ రోజుల్లో 10,000 తీసుకునే ఆయన నన్ను ట్రైనింగ్ ఇప్పించాడు. లైఫ్లో ఈ ప్రపంచంతో బేరమాడటం తెలిస్తే ఎప్పుడు రూపాయి బోధనేవాడు. లైఫ్లో మర్చిపోలేదు. కాకపోతే మెడికల్ ఫీల్డ్ అంటే మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉండగా ఇస్తేనే జంజాల సత్యానంతో ఎంత ఇస్తారన్న, ఎంత వస్తుంది ఇతనికి అన్నాడు. 3,000 3,000 అంటే అన్నాడు. ముగ్గురు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు. మా పెద్ద అక్క జాబ్ చేసేది రెండో రెండేళ్ళలో మా నాన్న జాబ్ వచ్చింది. ఆ స్థితిలో గ్రాడ్యుయేషన్ చేయగానే జాబ్ సంపాదించాను. 1,800 శాలరీ, 1,200 బేటాలు, 3,000 వచ్చాయి. మా అమ్మకి మ్యాక్సిమం 2,700 ఇచ్చేవాడు. అంటే రోజు 10 రూపాయలు మేము వెళ్ళి ఊళ్ళు వెళ్ళి రావడానికి తప్ప ఖర్చులు 2,700లో 600 ఇంటి మెయింటెనెన్స్, 2,000 రూపాయలు మమ్మల్ని దాచేది. అంత జాగ్రత్తగా ఎకనామిక్స్ నేర్పింది మా అమ్మకు. సో వాళ్ళు పిలిస్తే రామా వెళ్ళిపోవాలి అన్న, ఎంత ఇస్తారన్న, ఎంత వస్తుందంటే 3,000 వస్తుందన్న. ఆ 3,000 చెరువు 1,500 ఇస్తాను, ఇది ఇక్కడ ఖర్చులు ఎవరు పెడతారంట. ఇట్లా ఎవరు అడగ అంటే అడిగా ఇక్కడ ఖర్చులు ఎవరు వీడు ఏంటండి 18 ఏళ్ళకి ఎట్లా మాట్లాడతాడు వాడు అంతే అండి. ఇక్కడ ట్రైన్ అయ్యాడు. మా అమ్మ బాధ్యత బరువు, కళ్ళ ముందు అక్కలు బరువు, మా నాన్న చనిపోవడం, లైఫ్ని తీర్చిదిద్దుతాయండి. ఆ కష్టాన్ని పాజిటివ్గా తీసుకుంటే అందుకే రాసావు సినిమాలు. కష్టం నాకు ఇష్టం, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కష్టం కష్టమే కాదు. కష్టం ఎప్పుడు ఇష్టం కాదు కదా. తొలి వలపు కష్టం, తొలి గెలుపు కష్టం, తొలి కాల్పు కష్టం, స్నేహం సంపాదించుకోవడం కష్టం, స్నేహం నిలుపుకోవడం కష్టం, ఆడదాని మనసు గెలవడం కష్టం, ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం కష్టం, పెళ్ళయ్యా కాపురం నిలుపుకోవడం కష్టం, పిల్లల్ని పెంచడం కష్టం. నీకు ఇష్టమైనవన్నీ కష్టం అయితే కష్టం ఇష్టంగా కష్టం ఎందుకు అవుతుందని రాసి లైఫ్ నుంచి జీవితంలో సారాన్నంతా మీరు ఏంటంటే జీవన సారాన్ని మాటల్లో పెట్టారు. రైటర్ గా రైటర్ గా అది కూడా ఉపయోగపడింది మీకు. ప్రస్థానానికి కూడా ఉపయోగపడింది బాగా. అలా బేరవాడితే మహానుభావులు ఆ సరస్వతి కటాక్షం. ఇవాళ సరస్వతి పూజ కాబట్టి చెప్తున్న అమ్మవారి దయ వెంటనే వాళ్ళిద్దరు చదువు 1,500 ఇద్దాం అన్నాడు. వీటికి ఒక రూమ్ తీద్దాం, అది మనమే కడదాం. ఇది అనుకో నెల భోజనాలు టికెట్లు కానీ ఎదుగోనయా తీసుకో, నీ టికెట్స్ ఇదిగో. శాంతా భవన్ ఉండి మెడ్రాస్లో 30 టికెట్లు భోజనాలకి, ఒక కూడా ఎప్పుడు మాతో తింటో తినకపోయినా 15 రోజులకి ఇంకోటి తీసుకో. అలాగే రూమ్ రెంట్ ఇదిగో మేము ఏం చేస్తాం, కరెంటు కూడా అదే సార్. నేను ఇంక ఇస్త్రీ బట్టలు నా ఖర్చులు ఉంటాయి కదా సార్ ఇక్కడ రావడం అని కూడా అడిగాను. ఇప్పుడు వదిలేటట్లు లేదా 4,000 తీసుకో, 3,000 ఇంటికి పంపించే, 1,000 రూపాయలు ఇక్కడ ఉన్నట్టు మోస్ట్ హ్యాపీగా ఉన్నాడు. అదృష్టం ఏంటంటే 6 నెలలు వంశీ తగిలాడు, 7 నెలలు 8 నెలలు ఈయన డైరెక్షన్కి వెళ్ళిపోయాడు శంకరాభరణం గురుగారు. శంకరాభరణం కాగానే ఆయన ముద్దమందలో సినిమా ఏమో అసిస్టెంట్ రావాలని 3 నెలలు స్క్రిప్ట్ తయారు చేస్తూ నన్ను కూర్చోబెట్టాడు. ఆ రోజుల్లో జ్యోతి చిత్రంలో 16 వారాలు ది మేకింగ్ ఆఫ్ ముద్దమందరం ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ కథ ఏంటి ఎలాగేంటి అనేది నేను రాశాను. అప్పుడే పాపులర్ అయిపోయి నవోదయ బుక్స్ వాళ్ళు బుక్ పిడేసారు, పాపులర్ అయింది. దానిలో రైటింగ్ చూసి నవోదయతో సంబంధం ఉన్న వంశీ నా అంటే పడ్డాడు, నేను రైటర్ కావాలండి. ఎలాగైనా కథ విన్నాం. అది కూడా విచిత్రం ఏంటంటే విజయచంద్ర గారు జంజాల రైటర్ అని పంపించారు వంశీ డైరెక్టర్. జంజాల కుదిరేది కాదు, నువ్వేమనుకోకపోతే వీడు రాస్తాడు ఓకేనా అని
తప్పకుండా అండి. మీరేం చేయొద్దు, ఒక 2 అవర్స్ ఇవ్వండి అతనికి. అంటే పాంగ్రో అనే హోటల్లో జంజాల సత్యాలు, జంజాల గారు 14 సినిమా వేసాడు నీళ్ళు. ఆ టైంలో నేను అసిస్టెంట్ని ఒకటి చెప్పాలి మీకు. రాజ్ కపూర్ ఇలాగే నాకు మాట్లాడుతూ అబ్బాస్ గారు అని ఆయన రైటర్, ఆయన అంటే గౌరవం. అబ్బాస్ గారు ఒకసారి ఫంక్షన్కి వెళ్ళిపోయాడు, మీలాంటి వాళ్ళు అడిగారు ఏమండి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు, ఎవరు వైఫ్ ఎవరు హస్బెండ్ అని. ఇబ్బంది పడ్డాడు, నేను వైఫ్ అంటే చెన్నాలకు ఉంటుంది రైటర్ని, మీ హస్బెండ్ అంటే బాగోదు అంటే వెంటనే రాజ్ ఐ విల్ ఆన్సర్ ద క్వశ్చన్, మై రైటర్ కంటిన్యూ అని. థ్యాంక్ యూ రాజ్ సాబ్ అని ఎంతనే సిన్సియర్గా. ఆమె కదండి, నేను కూడా రెడీగా ఉన్నా, అదే ఆన్సర్ వినాలి నాకు ఉంది కుతూహలం. నేను హస్బెండా మీరు హస్బెండా చెప్పండి సార్ అని కూర్చున్నాడు. రాజ్ కపూర్ లేవగానే క్లాప్స్ పడ్డాయి. హీఈస్ మై హస్బెండ్ అన్నాడు, మళ్ళీ క్లాస్ పడ్డాడు. అప్పుడు ఒక ఇంగ్లీష్ పదం వాడాడు, ఈ ఫక్స్ మీడితే అని ఐడియా. అతను ఒక ఐడియా నాలో నింపి వెళ్ళిపోతాడు. 9 నెలలు ఒక డైరెక్టర్గా నిర్మాతగా బరువు బాధ్యత బట్టి సినిమా అనే బిడ్డ నేను ప్రసవించాలి, ఆ ప్రసవించేటప్పుడు ఆ పెయిన్స్ నేను అనుభవించాలి, కానీ స్టిల్ ఐ లవ్ టు కాల్ హిమ్ ఎస్ అ ఫాదర్ ఆఫ్ మై చైల్డ్. నా బిడ్డకి తండ్రి వాడని చెప్పుకోవడం నా గర్వం. ఆల్వేస్ ఎ రైటర్ ఇస్ ఎ ఫాదర్ ఫస్ట్ రైటర్ పాయింట్ పేపర్ మీదకి రావాలంటే ఫస్ట్ రైటర్ ఉండాలి. ఇంత దూరం వస్తే విశ్వనాథ్ గారు అలాగే నాకు అది గుర్తొస్తుంది ఇప్పుడు కూడా. వంశీ గారితో మీ ప్రస్థానం ఎలా ఉండేది? వంశీ గారు చాలా అంటే చాలా గొప్ప డైరెక్టర్ కదా ఆయన. చాలా టిపికల్ మనిషి అండి, అలాంటి వాడు కూడా ముందు తిరగటం మంచిది మనకి. ఆయన రావటం రావటమే సైగర్ ఈ హోటల్స్ లో నాకు హోటల్ రూమ్ ఉండేది వీళ్ళదే పాంగ్రో అనే హోటల్, ఆ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుండా అనేవాడు. కాబట్టి పెద్ద నచ్చదండి నాకు, మీరు ఏమనుకోకపోతే 2 అవర్స్ మన ఇద్దరం అలా అలా బయటికి వెళ్ళి వద్దామా అన్నాడు. ఏదో బయటికి వెళ్దాం సరే అన్న, డైరెక్ట్గా స్కూటర్ తీసుకెళ్ళి కొడంబాకం బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఆపి రైల్వే స్టేషన్లో. మామూలు ఎలక్ట్రిక్ ట్రైన్ అప్పుడు 10 పైసలు టికెట్, రానుకోని 20 పైసలు. నేను మాట్లాడేది 1982. సో ఇద్దరికి అప్ అండ్ డౌన్ మాట్లాడి టికెట్ తీసుకుని ఆ ట్రైన్ ఎక్కడ దాకా వెళ్తుందో అది గంట తిరిగి వచ్చినప్పుడు 1 గంట 2 అవర్స్ డిస్కషన్. నాకు ఆ థాట్ ప్రాసెస్ నచ్చింది. ఒక కొత్త డైరెక్టర్ ఎవడు కూడా హోటల్ వదిలేసి ఫైవ్ స్టార్ హోటల్ లాంటిది లెఫ్ట్ ట్రైన్లో ఖాళీగా ఉంటుందండి ఈ టైము. మనం 12 ఇంటికి మీరు మరి మేము ఇద్దరం 11 ఇంటికి వెళ్తే 12 ఇంటికి వచ్చేవాడు. లంచ్ టైంకి రావాలి, బ్రేక్ఫాస్ట్ అయ్యాక వెళ్ళాలి. నువ్వు చేసే పని మీద నీకు అవసరం ఆ గౌరవం ఆ ఫైర్ నేను ఉంటే ప్రపంచం కనబడదు. ప్రేమించడమే కదా, ప్రేమించేవాడు ప్రపంచం కనబడదు. మన వృత్తిని ప్రేమిస్తే ప్రపంచం, అంత సింపుల్ లాజిక్. దాని మీదే తాంబరం అనే స్టేషన్ కి కౌడంబాకం నుంచి మేము 1 గంట జర్నీ, 10 పైసలు విసురుకాయలు అతను ఒక రోజు కొనాలి నేను ఒక రోజు కొనాలి, 2 రోజులు ఉన్నా మీరు ఒక్కళ్ళే కొంటే బాగాలేదండి నేను కొంటాను 20 పైసలు కొనే. 5 సుక్కాయలు తింటూ వీళ్ళు వచ్చేవాళ్ళం, ఒక అద్భుతమైన కథ తయారు చేసాం తీలే. ఇప్పుడు ఆ టైంలో ఒక ఇంగ్లీష్ సినిమా చూసాం, ఫ్రమ్ నూన్ టిల్ 3 అని సఫైర్. అది చూసి ఇంటర్వల్ మీకు అర్థమైంది అన్నాడు, బ్రహ్మాండంగా అర్థమైంది. సినిమా అయిపోయి చెప్పండి, డీప్ ఇచ్చి కథ అడిగాడు. 4 దొంగలు ఉంటారండి, వాళ్ళు బ్యాంక్ దొంగతనం చేస్తారు, 4 ఊళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఒక రాకుమారు ఉన్న ఒక పాడుబడ్డ కోటలో ఒక దొంగ దూకుతాడు, వాడే హీరో చార్ల్స్ బ్రాన్సన్. ఆ కోటలోకి వెళ్తే ఖాళీగా ఉంది కోట మొత్తం, కానీ ఎక్కడో బిర్యానీ వండుతున్న వాసన వచ్చింది. వాడు ఆ కిచెన్కి వెళ్ళాడు, మొత్తం మూసేసి ఉన్నాయి. ఆ కిచెన్కి వెళ్ళాక చూస్తుంటే అప్పుడు ఆడియన్స్కి రివీల్ చేస్తాడు, వెనకాల ఒక అమ్మాయి ఉంది బ్యూటిఫుల్ గర్ల్ ఒక్కతే ఉంది. ఆ అమ్మాయి తను వెంటబడేటప్పుడు సడన్గా పోలీసులు వస్తారు వీళ్ళు పట్టుకోవడానికి. ఆ అమ్మాయి ఇతను చూసింది కానీ వద్దా చెప్పొద్దా అంటే ఇటు కత్తి తీస్తాడు, ఎవరు రాలేదు. ఆ ఒక్క చిన్న మాయట గెలిచి కత్తి పడేస్తాడు. ఏం చేయమంటాడు, కాసేపు ఈదుతాం, కాసేపు బెడ్ మీద పడుకుందాం, మిస్ మిస్ వాయిద్దాం, ఓ 3 గంటల సేపు వాడితే మజా అనిపిస్తుంది. ప్రపంచంలో ఆమె ఫస్ట్ టైం పురుష స్పర్శ, వీడికి అసలు అంత లవ్లీ ఏంజల్ ఎప్పుడు చూడలే వీడు. ఆ 3 గంటలు గడిచాక ఆ అమ్మాయిల స్వార్థం తలెత్తుంది, పోలీసులు వస్తే అప్పగిస్తుంది. అంటే ఇంగ్లీష్ సినిమా కదా, వాళ్ళకి లవ్లీ ఉంటాం. వెళ్ళిపోయి జైల్లో పడ్డ వీడు సడన్గా జైలు వచ్చి ఏంట్రా నువ్వు ఎవ్రీడే చెప్తావు కదా, అమ్మాయి బుక్ రాసింది. ఈ బుక్ని ఫ్రమ్ నూన్ టిల్ 3 అని రాస్తుంది ఈ కథ, ఈ అనుభవాన్ని. ఇంకా అది పెద్ద పాపలు రేపే ఆ అమ్మాయి అప్పులన్నీ తీరిపోయి వాళ్ళు పెద్ద అసలు
ఆ ఇల్లే పెద్ద బ్రహ్మాండమైన ఒక మ్యూజియం లాగా అందరూ వచ్చి జనం టికెట్లు కొని పిచ్చ రిచ్ లేడీ అయిపోతుంది. అప్పుడు వీడు జైలు నుంచి బయటకు వస్తాడు. క్యూలో డైలీ అమ్మాయిని ఒక గంట చూడొచ్చు. ఆ గంటలో నిలబడి ఉంటాడు. ఆ అమ్మాయి చూస్తుంది, ఐ వాంట్ టు స్పీక్ టు యూ అని. ఏంటి అని పక్కన వాళ్ళు అడుగుతారు. నా నేనే ఆ రోజు వచ్చిందంటే 16 మంది చెప్తారు, మేము కూడా ఆ రోజు వచ్చాం. బుక్లో వీడు ఏం చెప్పినా ఉన్నాయి, ఎవరు కొత్తగా ఏం చెప్పలేకపోతున్నారు. అప్పుడు అమ్మాయితో అంటాడు, ఐ వాంట్ ప్రైవేట్లీ ఐ వాంట్ టు స్పీక్ టు యూ అని వాడు పంపించి అడుగుతుంది. ఏంటంటే నువ్వు ఇలా కత్తి పెట్టా కదా రెండోసారి పోలీసులు వచ్చేప్పుడు, నువ్వు వెళ్తే కనుక వాళ్ళకి రాలేదని చెప్పు అంటే నువ్వు వెళ్ళి రాలేదు ఎవరు రాలేదని చెప్పావు. ఆ టైంలో ఈ చేంజ్ నేను వేసుకున్నాను తన మెళ్ళలో ఉన్న తీస్తాడు. ఇది మీదే రాజమూత్ర అమ్మాయి వాటేసుకుని నాకు నువ్వు వచ్చినప్పుడే తెలుసు నువ్వే అని ప్రపంచం మన దృష్టిలో వాళ్ళ దృష్టిలో గొప్ప లవ్ స్టోరీ మా పూర్వీకులు జరిగిందని అబద్ధం రాశాను. ఆ మనిషి వీడు ఆ అమ్మాయి ఇదే అంటే అసలు మొత్తం పోతుంది. ఏమనుకోక వెళ్ళిపోతుంది, నిజాయితీ వచ్చేస్తాడు ఇంతే కదా. మేము రాజస్వం ఉన్న వాళ్ళం, మా వ్యవహారం ఆ రోజు ఛాన్స్ దొరికింది వండర్ఫుల్ వర్డ్ వాడాడండి. పవిత్రత అనేది అవకాశం లేకపోవడమే అనేది మీరు చాలా మందికి అవకాశం లేక పవిత్రంగా ఉంటున్నారు అన్నదే కథ. అది యమా నచ్చింది వంశీకి. వంశీకి నచ్చి వెంటనే ఇతను ఏమండి ఈ కథ నవలు రాస్తానండి అన్నాడు. అయిపోయింది, మేము ఇద్దరు విడిపోయాం. మహల్లో కోయలని రాశాడు. టోటల్గా ఒక అమ్మాయి కోట్లో ఉంటే ఒక అబ్బాయి వచ్చి బట్టలు ఇచ్చిపోవడం కేవలం చేనేత బట్టల మీద సబ్జెక్ట్. మళ్ళా సినిమా చేయాలన్నప్పుడు అతనిలో ఉన్న నిజాయితీ ఉంటుంది కదా. సాయినాథన్ పిలవండి సార్, ఆయన రైటర్ అంటే వేడినాశ్వరం నేను తెలుసు అప్పటికే శంకరాభరణం వంటి చేస్తున్నా పిలిపించారు. అలా మా ఇద్దరిది చెప్పుకోదగ్గంత టేకాఫ్ ఉంది. అప్పుడు విశ్వనాథ్ గారుతో కూడా వర్క్ చేశారు. ఆయనతో ఏంటి సార్ మీ అనుభవం ఎలా ఉంది అంటే? అవును, విశ్వనాథ్ గారు అనేవారిని యాక్చువల్గా సాగర్ సంఘం అనేది మా గురువు రాశారు, జంజాల గారు రాశారు. జంజాల గారు రాస్తే ఆయన డైరెక్షన్ కోసం వెళ్ళిపోయారు. ఆయన ఆ టైంలో వెళ్తూ ఎవరైనా అవసరం అయితే ఇతను పెట్టుకెళ్ళంటారు. సరే నన్ను ఆ సాగర్ సంఘం అవుట్డోర్కి డ్యూటీకి తీసుకెళ్ళాడు. నేనేం పెద్ద అక్కడ రాసి ఉన్నవే ఆయన వాడట్లా. ఆయన కొన్ని అనుకునేవాడు. ఒక్క సీన్ మాత్రం ఏమా ఇది ఎలా రాస్తామని అడిగాడు. ఆ చెప్పిన తీరు ఆయనకి నచ్చింది. ఆ తర్వాత అంతే, ఇంకేం పెద్ద వర్క్ చేసింది ఏం లేదు, తక్కువ, చాలా తక్కువ. అది కూడా చాక్లెట్ తినే సీన్ ఉంటుంది చూసి అమ్మాయి ఆయన అందరం మెచ్చుకునేవారు. ఆయన కాలుతుండేది వీడు అనవసరం వీడు సీన్ కూడా తీసుకున్నా. అంటే మీరు అసలు నేషనల్ అవార్డ్ స్థాయి అయితే ఏంటంటే డైలాగులు రాయకుండా చాక్లెట్ తింటాడు అది ఇది అంటాడు. ఎదురుగా ఆర్టిస్ట్ ఉన్నాడు, ఈయన మనం రాసిన చేస్తాడు. గురువు గారు రాశారు ఆల్రెడీ, అది పట్టించుకోకుండా ఇంకోటి రాయమంటే విచిత్రంగా వెళ్ళాలి. అంటే మొదటి నుంచి మార్కెటింగ్ లో ఉన్నాం కాబట్టి కస్టమర్కి ఏం కావాలన్నది ఆలోచన బాగా అర్థమైపోతుంది. ఇది ప్రొఫెషన్ అంతా బాగా చెప్తున్నారు సార్. అసలు మీ వ్యక్తిగతం, మీ జీవితంలో మీ భాగస్వామి యొక్క విశ్వనాథ్ గారి గురించి అడిగి మళ్ళీ నా భాగస్వామి అంటే అని అనుకుంటారు. పెళ్ళం పేరు చెప్పగానే నా సంగతి మర్చిపోయాడు అనుకుంటారు. మీరు కొంచెం నాకు ఛాన్స్ ఇస్తే విశ్వనాథ్ గారి గురించి చెప్పాక మహానుభావుడు ఆయన. ఒక సీన్ లో నెక్స్ట్ మేము ఎప్పుడో సిద్ధార్థ చెప్పడానికి వెళ్ళాం. ఆ గురుగారు చెప్పన్నారు, ఏదైనా చెప్పండి సయ్యా నువ్వు కూడా రావయ్యా నువ్వు చెప్పు అన్నాడు. మనిషి కూడా వెళ్దాం పదండి. వెళ్ళినప్పుడు ఒక వండర్ఫుల్ మాట అన్నాడు ఆయన, అది లైఫ్లో మర్చిపోలేను. అందరు రైటర్స్ గుర్తుపెట్టుకోవాలి, అందరు డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒక కథ చెప్పడం అనేది అయ్యా, ఒక ఆడపిల్లని చూసి మన అమ్మ నాన్నకు నచ్చితే మనం పెళ్లి చేసుకోవడం లాంటిది. మన అమ్మ నాన్న నచ్చని మనకు నచ్చదు. పెళ్ళి ఎక్కి అందరిని పిలుస్తాం. సినిమా మేకింగ్ కూడా కథ అనేది డైరెక్టర్కి నిర్మాతకి రైటర్కి వాళ్ళ ముగ్గురు మధ్య ఉండాలి. పెళ్ళి అనేది సినిమా తీయడం, తీసాక రిలీజ్ చేయడం అంతేగాని ఈలోపు వాళ్ళకి వీళ్ళకి అందరికీ అక్కడ చెప్పేసి అందరూ ఓకే అంటారంటే మనం ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసాం, పక్కింటోళ్ళని పిలిచి అమ్మాయి నచ్చిందండి, ఎదురింటోళ్ళని పిలిచి అమ్మాయి నచ్చిందండి అడగం కదా. మరి ఎదురు అడుగుతున్న కథ గురించి నీకు నచ్చింది నిర్మాత నచ్చింది మూసుకున్నాడు తీయాలి సినిమా లేకపోతే వద్దన్నాడు. ఆ ధైర్యం లేనప్పుడు చేయటం వేస్ట్. ఇక్కడ ఏది రూల్ లేదు, గ్రామర్ లేదు, 100 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. సంచేషి గారు చెప్పుకోవడానికి కథ అది ఒకటి. వాడి భావోద్రేకంలో వాడు ఏదో ఒక ఊహించుకుని ఆ ఊహను వాడు భాషగా రాసుకుని అవతల వ్యక్తికి చెప్పాలి పడే తాపత్రయమే కథ. అది అవతల మనిషి మనసు కూడా అంతే అవసరం, అంతే తెలివితేటలు, అంత వ్యూహాత్మకంగా, అంత రసస్పందన వాళ్ళు ఉండి వాడు రసజ్ఞుడైతే విజ్ఞుడైతే ప్రజ్ఞుడైతే అప్పుడు వాడు చెప్పగలడు, వాడు జడ్జి కాగలడు, తేలిగ్గా ప్రతి వాళ్ళు కాలేడు. అంతే కదా,
వంకాయ కూర 16 మంది చేసినా ఎవరు రుచి వాళ్ళదే ఉంటుంది. కథ ఎవరు ఎప్పుడు ఎలా ఏం చెప్పినా ఆ కథ తాలూకు ప్రభావం ఆ చేసిన వాడి యొక్క తీరు బట్టి ఉంటుంది. వాడు వంటలు కాబట్టి ఇట్ ఈస్ అల్టిమేట్లీ డైరెక్టర్స్ వరల్డ్. ఇప్పుడు సార్ అదే మీ వ్యక్తిగత జీవితం, మీ మీ భాగస్వామి పాత్ర ఎంత ఉంది మీ ప్రొఫెషన్ లో, ఎంత ఆవిడ ఎంతవరకు మీకు సపోర్టివ్ గా ఉన్నారు, ఏ టైంలో ఎలా ఆవిడ మీ లైఫ్ లోకి ప్రవేశించారు? ఆవిడ పేరు అరుణ అండి, మా చుట్టాల అమ్మాయి. ఆ అమ్మాయి కూడా సినిమా స్వర్ణకమల అనే సినిమా చూసేదాకా నా మీద పెద్దగా అంత లేదు. చూసాక వీడిని ఎలాగైనా, ఎందుకంటే మాకు ముగ్గురు అక్కలు చెప్పాయి కదా, ముగ్గురు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు. సినిమా ఫీల్డ్కి వెళ్ళాక 84 85 పెద్ద అక్క, 86 రెండో అక్క, 87 మూడో అక్క, 88 పెద్ద చెల్లి, 89 రెండో చెల్లికి చేసి నేను పెళ్లి చేసుకున్నాను. 5 ఒకడు వరుసగా పెళ్లిళ్ళు చేస్తున్నాడు అన్నది సంచలనం అవుతుంది చుట్టాల్లో. అందులో వాడి పేరు సినిమాలు సితారా, స్వతంత్ర, స్వయం కృషి, స్వర్ణకంలో ఛాలెంజ్, మన్మతం ఇలా వస్తుంటే పైగా వరుస అయితే ఏ ఆడపిల్ల కానీ ఇన్ని చేసుకుంటే బాగున్నది ఉంటుంది న్యాచురల్గా. అలాగే మాకు వరుస ఆవిడ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ముందు బయట పెట్టలేదు. తనకి 29 వచ్చింది, నాకు 32 వచ్చింది, అప్పుడు బయట పెట్టింది. ఇన్నేళ్ళు ఎందుకు ఆగిందంటే సగం మంది మా వదిలినటువంటి కనుక్కున్నారు నేను మనసులో వాళ్ళు ఉన్నాడని. ఆ స్వర్ణకమలం అప్పుడు బయట పెట్టింది, నేను వాడినే చేసుకుంటా. అలా వచ్చింది ఆవిడ. సో ఒక రకమైన రైటింగ్స్కి ఇన్స్పిరేషన్ తనే. నాకు 3 ముందే తెలుసు, కానీ వద్దమ్మా నీకు మంచి సంబంధం, వాడు డబ్బు ఉన్నాడు, లాయర్ అండి, లీడింగ్ లాయర్, వాడు డబ్బు ఉన్నోళ్ళు చేసుకుని బ్రహ్మాండ మ్యాథ్ చేస్తాం మీ డాడీ అని. ఆవిడ ఏ రోజు ఇట్లా బయట మాట్లాడాల చెప్పలా మా ఇద్దరికి, మళ్ళీ అఫీషియల్గా పెళ్లి చూపలే, నిశ్చితార్థం జరిగేదాకా కూడా తన మనసులో చెప్పలే. తెలుసు అంతే, కళ్ళు మాట్లాడుకుంటాడు వచ్చింది. అయితే అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కూడా, ప్రేమ నుంచి పెళ్లిగా మారింది. అది అది కూడా చిన్న ప్రహసనం. కాబట్టి అది అయిపోయాక ఇవాళ దాకా నేను ఇంట్యూషన్ ఏం పట్టించుకోను. నా అబ్బాయి బీటెక్ చేసాడు, ఎంఎస్ చేసాడు, ఇయర్స్లో 2 చేసి ఇక్కడ సెటిల్ అయ్యాడు. ఇప్పుడు పాప బీటెక్ చేసి లాస్ట్ ఇయర్ దీనిలో డెలాయిట్లో తన జాబ్ చేస్తా ఉంది. ఎన్నిటికీ ఏ కారణం నా వైఫ్ నాకు అసలు ఏమి తెలియదు. వాళ్ళు నడిపించడమే కాదు నన్ను భరించడం కూడా కష్టమే కదా. కలిసి నడిస్తేనే కదా సార్ రైలు బండి ముందుకు నడిచేది. సో ఆ రకంగా మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీ భాగస్వామి కూడా మీకు చాలా రకాలుగా మీరు ముందుకెళ్ళడానికి ఆవిడ చాలా మీ పిల్లలు, మీ పిల్లలకి మీ గురించి వాళ్ళు ఏంటి, ఇద్దరికి మీ మీద మీ అభిప్రాయం ఏంటి, వాళ్ళకి మీ కథలు, మీ సినిమాలు వాళ్ళకి? యాక్చువల్గా ఎవరు కూడా అండి కాశీలో ఉంటే గంగానంద పెద్ద పట్టించుకోరు. అలా ఏముండదు, యాక్చువల్గా బయటకు వెళ్తే డైలీ లేచి నాన్న కనబడుతుంటే వీడు త్రిపుర వల్ల ఎందుకు డైరెక్ట్ చేయడు అని వాళ్ళు ఉంటుంది. న్యాయంగా ఉంటుంది, మన కళ్ళ ముందు వాడు 100 సినిమాలు వేసిన సర్లేబాయ్యాలి అంత పాస్ట్ ఇప్పుడు ఏంటి ఏమీ అనేది ఉంటుంది. సన్ ఆఫ్ ఇండియా రాశారా మోహన్ బాబు తింటే అంతేనా, చిరంజీవి చిరంజీవి ఏం చిరంజీవి, రామచంద్రం, మహేష్ బాబు, రాజమౌళి చూడు ఎంత బాగున్నాడు, అట్లా ఉంటుంది నచ్చలుగా. అలా లేకపోతే నాకు కూడా ఇంకా చప్పగా ఉండేది లైఫ్. మధ్యలో ఇక్కడ నేను నటరాజు పరిచయం అయిన రామానాయుడు అనేది ఒక ఇన్స్టిట్యూట్ అండి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సరదాగా వెళ్ళి చేరలే నేను. మనం ఎప్పుడో నేర్చుకుంటున్నాం, ఇదేదో ఓల్డ్ సినిమా గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు ఏదో వారానికి 4 8 కలిపితే నెలకి ఎంత ఇస్తా ఉన్నారు, ఇది బాగానే ఉంది, మిగతా అప్పుడు నేను రాసుకోవచ్చు రాసుకోవచ్చు. ఆయన వెళ్ళి కూర్చోవడం, ఆ లైబ్రరీలో సినిమాలు చూడటం, నిజంగా 1 మేడ్ మైసెల్ఫ్ థరోలీ వెల్ అప్డేటెడ్ ఇన్ ది మోడర్న్ సొసైటీ, మోడర్న్ రైటర్స్, మోడర్న్ ఆడియన్స్, యూత్ ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళకి ఏం కావాలి, మనం ఎక్కడున్నాం, ఏం చేయాలి అనేది అక్కడ అయ్యి, ఆ తర్వాత ఇంకో 1 పిలిచి ఇంకో ప్రసాద్ ల్యాబోర్నించి అని ఇట్ హ్యాపెన్స్ అండి. లైఫ్లో అన్ని ప్లాన్ చేసి జరగవు, దేవుడు ప్లాన్ చేసింది మనం జాగ్రత్త చేసుకుంటే చాలు. అలాగే వాళ్ళు ఇచ్చిన జాబ్ నేను జాగ్రత్త చేస్తూ వచ్చాను. ప్రసాద్ అయిపోయాక ఈయన పిలిచాడు మోహన్ బాబు గారిని, సన్ ఆఫ్ ఇండియా చేశాడు. ఇప్పుడు రైట్ నౌ కబ్జాను సినిమా ఉపేంద్ర మన సుదీప్, అక్కడేమో వినోద్ కుమారు, ఇక్కడేమో జగదుబాబు, అక్కడ నానా పటేకర్, తర్వాత వాడు నానా పటేకర్ నజీరుద్దీన్ షా, వీళ్ళందరితో నయనతార 2 సినిమా చదువుతుంది 100 వాళ్ళకి. దానికి తెలుగు రైటర్ నేను. మీరు విశ్వనాథ్ గారితో చాలా సినిమాలు చేశారు అంటే
స్టార్టింగ్ స్వాతి ముచ్చన్ దగ్గర నుంచి మొదలెడితే లేటెస్ట్ మూవీ శుభప్రదం దాకా చేశారు కదా, ఆయనతో మీ అనుభవాలు, ఆయన డైరెక్షన్ లో మీరు రాస్తుండగా మీ అనుభవాలు కొంచెం పంచుకోగలుగుతారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నిజంగా ఇది షేర్ చేసుకోవడానికి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ విష్ణుదేవ్. ఎందుకంటే ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డ్, ఒక అచీవ్మెంట్ కి ఐకాన్. ఆయన తీసిన సినిమాలు నాలుగే చెప్పుకున్నాం, ఒక శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర్ సంఘం, స్వయం కృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల, ఇవి చూస్తే లిస్టు. జనరల్గా ఎనీ డైరెక్టర్కి కమల్ హాసన్ రాదు, అంటే ఆ రోజుల్లో ఇప్పుడు లీడ్ రోల్స్ చేసే హీరోలు హీరోయిన్, గ్లామరస్ హీరోలు హీరోయిన్ వాళ్ళని ఇస్తే ఒక హీరో కనీసం పైజమా కట్టుకోవడం చేత కానివాడు, బొందు కట్టుకునేవాడు, మెంటల్లీ రిటార్డెడ్ అవతల అమ్మాయి ఏమో విడో విత్ ఏ చైల్డ్, ఇంపాసిబుల్ రోల్స్ కమర్షియల్ సినిమా కదా రెండు. నిజంగా చెప్పాలంటే 1985లో మేము చేసాం, ఇవాళ వరకు కూడా ఏ హీరో అసలు ఎప్పుడు డేర్ కూడా చేయలేకపోయారు. అట్లాంటి రోల్స్ చేయడానికి ఎవరు ఒప్పుకోరు, ఏ హీరోయిన్ కూడా ప్రైమ్ టైంలో ఉంటే అట్లాంటి రోల్కి ఒప్పుకోరు, చాలా చాలా కష్టం. ఫిడౌట్ అయిపోయాక అయితే ఓకే. అలాంటివి అప్పుడు చేసి దాన్ని రక్తి కట్టించి సూపర్ డూపర్ హిట్ చేయటం అనేది మామూలు విషయం కాదు, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ విష్ణు. పైగా ఒక శంకరాభరణం లాగా అల్టిమేట్ ఇస్తే 60 ఏళ్ల మనిషి హీరో అండి మీకు. ఒక ఆవిడేమో ఒక అసలు వేసి ఆవిడ భోగం అనేది వాళ్ళకి వంశ పారంపర్యంగా దేవా, ఇప్పుడు ఎలాగా వాళ్ళు అలా చేస్తూనే చేయటం అనేది తప్పు కూడా కాదు. అలాంటి మంజు భార్గవి, ఇలాంటి శంకర శాస్త్రి, పైగా ఆ రోల్ నేను చేద్దామని నాకు తెలిసి హేమమాలి గారు ఆఫర్ చేశారు, మంజు భార్గవి రోల్ నేను చేస్తాను, గట్టిగా అడిగితే ఆయన కూడా చేస్తాను, అక్కినేశ్వర్ కూడా శోభాలు చేస్తాను, ఏది ఒప్పుకోను. మహానుభావుడు వాళ్ళిద్దరితోనే చేశాడు, చాలా మొండిగా పెంకిగా చేశాడు ఆ విషయం. చేయడం అటెంప్ట్ చేయడం, ఏం చేయడమే కష్టం, దాన్ని అటెంప్ట్ చేయడం, చేసి రక్తి కట్టించడం, అద్భుతంగా దాన్ని తీసి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశం తెలుగు సినిమాకు ఖ్యాతి తీసుకొచ్చింది. సో ఆయన గురించి చెప్తే పూనకం వచ్చినట్టు ఉంటుంది. ఎక్కడో మానస సరోవరంలో శివుడి జటాజుటం నుంచి వచ్చిన గంగ అడి తిరిగి కాశీకి వచ్చి మహాగంగై, అది వెళ్తున్నప్పుడు ఆ శివయ్య పొందిన అనుభూతి ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే భగీరథుడు అనేవాడు మహాగంగని ఉత్తరాదిగా తెచ్చాడు, దక్షిణాదికి రసగంగను ప్రవహింపజేసింది విష్ణునాథ. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. విష్ణునాథ్ గారితో మేము డే 1 85 నుంచి చేస్తున్నాను నేను, దాదాపు మొన్న 2015 దగ్గర ఇందాక మీరు చెప్పినట్టు శుభప్రదం నరేష్ సినిమా దాకా. ఆ నరేష్ సినిమాకి ఎలా అయితే మాతో డీల్ చేశారో, ఫస్ట్ సినిమాకి ఎలా చేశారో, అంత ఒకే డిసిప్లిన్ టైం టేబుల్. మార్నింగ్ 5 లేస్తారు, ఒక గంటసేపు పూజ చేస్తారు, రెడీ అయ్యి 6:30 కూర్చుంటారు, ఒక గంటన్నర రాసుకొని 8:00 8:30 మమ్మల్ని సిట్టింగ్ పిలుస్తారు. మేము 12 దాకా ఎంత కూర్చుంటాం, లంచ్కి వెళ్ళిపోతాం, మళ్ళీ 4 వస్తాం, మళ్ళీ 8 దాకా. ఎక్కువగా ఆయన చెప్పడం ఉంటుంది, మనం అడిగేది బ్రిలియంట్ క్వశ్చన్ అయితే మాత్రం భలే గౌరవిస్తాడు. అలాంటివన్నీ ఇంటరాక్షన్ ఆయనతో ఒక స్కూల్కి వెళ్ళినట్టే ఉంటుంది, ఒక పాఠశాలకు వెళ్ళో, అక్కడి నుంచి కళాశాలకు వెళ్ళో, అక్కడి నుంచి విశ్వవిద్యాలయానికి వెళ్ళో, అక్కడి నుంచి రీసెర్చ్ స్కాలర్గా వెళ్తే ఒక వ్యక్తి పొందే ఆ జర్నీలో అనుభూతి ఐ కుడ్ సీ ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ అదర్ డైరెక్టర్స్తో ఫేస్ చేసి నేను ఆయన దగ్గరికి వెళ్తే రిఫ్రెషింగ్ కోర్సులో ఉండేది, బండి రీబోర్డ్కి వెళ్ళినట్టుండే. ఎందుకంటే ఒక శంకరాభరణానికి 80లో వచ్చింది అది, మీరు అన్నట్టు 41 ఏళ్ళగా ఇంకొక శంకరాభరణాన్ని పోలిన సినిమా. అలాగే ఆయన ఒక కమలహాసన్ రాధికతో చేసిన స్వాతి ముత్యానికి ఆన్సర్ లాగా అద్భుతం అని ఉన్న వాళ్ళల్లో మనం మెచ్చుకోదగ్గదు. నాకు ఈ మధ్య నచ్చింది రంగస్థలం, నిజంగానే ఆ అబ్బాయి చూట అబ్బాయి లాగా యాక్ట్ చేసి పంచె తప్ప ప్యాంట్ వేయకుండా చోటోడు చోటించింది. ఆ అమ్మాయి సమంత డార్క్ టైన్ స్కిన్ లో అసలు ఏమి తెలియని పల్లెటూరు పిల్లలాగే సినిమా అంతా, అలాగే ఇమాజినేషన్ కూడా ఎక్కడ రిచ్నెస్ లేకుండా సిన్సియర్ గా సబ్జెక్ట్ అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఆ సినిమా బయటకు వచ్చింది. కాబట్టి ఒక సుకుమార్ లాంటి వాడిని నిజంగా ఈ తరంలో చెప్పుకోదగ్గ అసలు లేరనలేము ఉంటారు. కానీ గ్రేట్, ఇంకా ఆ విషయానికి వస్తే మీరు ఇంకా చాలా మందితో చేశారు కదా సార్. సరే, ఇంకా విశ్వనాథ్ గారు మీరు అన్నట్టు ఆయన యూనివర్సిటీ ఆయన స్థాయి అయింది, తర్వాత కూడా మీరు చాలా మంది డైరెక్టర్లు అందరూ పెద్దవాళ్లతోనే చేశారు, రకరకాల డైరెక్టర్లు, మీరు పని చేసిన డైరెక్టర్లు వాళ్ళతో మీ అనుభవాలు. యాక్చువల్గా చూసే కంటికి మనసు మెదడు ఉంటే
ప్రతి వ్యక్తిలో ఒక ప్రతిభ ఉంటుంది అమ్మా, ఊరికి ఎవరు స్థాయికి రారు. వంశీయ క్రియేటివిటీ అద్భుతం, రవిరాజా పెన్సెట్టి డ్రామా అద్భుతంగా పండిస్తాడు, కేఎస్ రవి కుమార్ టోటల్ కంట్రోల్ ఆన్ ది సిచ్యువేషన్, ఒక్క రూపాయి వృధా కాకుండా ప్రొడ్యూసర్ సేవ్ చేస్తూ అనుకున్న సినిమాలు అనుకున్న టైంలో చేయటం రవి కుమార్ ప్రత్యేకత. అలాగా ఒక భాగ్యరాజా గారు ఉన్నారు, ఏ సీన్ అయినా సరే ఇద్దరు పిడిచుమలకి వెళ్తుంటారు, ఫ్రెండ్ తను వాడు ఎర్రగా ఉంటాడు బాగుంటాడు, వీడు సైకిల్ మీద వెళ్తూ దుక్కు రాగరా అంటాడు, అది తీసి నల్ల సైకిల్ చేరుకుంటుంది మహాన్ రాస్తాడు. ఇదేంటంటే పెళ్లి కొడుకు నేను రా ఇలా ఉంటే నన్ను కూడా చేసుకుంటాడు. ఇంత సింపుల్గా న్యాచురల్గా చిన్నప్పుడు తీసాడు ఆయన సినిమా. ఇవాళ యాక్చువల్గా ఇట్లాంటివన్నీ బాగా ఆడతాయి నిజంగా. ఇవాళ యూత్ అంతా మోస్ట్ మోడర్న్గా అప్డేటెడ్గా పక్కింట్లో జరిగేదా తీస్తున్నారు. అది పెళ్లి చూపులు కావచ్చు, అది హిట్ కావచ్చు, లేదు గీత గోవిందం కావచ్చు, ఏ సినిమాలో అయినా కూడా ఒప్పెంతో సహా బిలీవబుల్గా న్యాచురల్గా ఉంటున్నాయి. ఇవి యూత్ఫుల్ కరెక్ట్ కరెక్ట్ అప్డేట్ అయ్యి. సో వీళ్ళందరిలో ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ ఉన్నట్టే నేను చేసిన మనుషుల్లో నాకు రాజేంద్ర సింగ్ బాబు, ఈరోజు ఏదైతే మనం బాహుబలి నుంచి రాజమౌళి అనుకుంటామో, మేము చేసిన ప్రేమ యుద్ధం బన్నెత గజ అంటే ఆయన అక్కడ ముత్యాల హారం, అలాగే ఆయనే ఎంఐతో సుహాసిన్తో అద్భుతమైన సినిమా చేశాడు ముత్తినహారాన్ని, అది సినిమా నర్స్ అమ్మాయి అందులో. అలాగే మేము చేసేది ప్రేమ యుద్ధం మన నాగార్జునతో చిన్న సెట్ విపరీతమైన సెట్లు ఖర్చు పెట్టేవాడు. ఆయన కృష్ణగారితో కూడా సినిమా చేశాడు. ఆయన అసలు అంతం కాదు ఆరంభం తెలుగులో ఆయన సినిమా 70 ఐ మీన్ రీమేక్ అయి వచ్చింది. సో రాయల్ సింగ్ బాబుది హ్యూజ్నెస్ అన్నది అప్పటి నుంచి, అప్పటికి శంకర్ కూడా లేడు, శంకర్తో రాజమౌళి ఇన్స్పైర్ అయ్యాడు అనుకుంటే శంకర్ ఇన్స్పైర్ అయింది పుట్టన కలగల సబ్జెక్టు రాయల్ సింగ్ బాబు టేకింగ్ అని చాలాసార్లు చెప్తాడు విషయం. అలాగే ఎస్ఎస్ రవిచంద్ర ఆయనతో కూడా శాంతిక్రాంతి చేశాడు నాగార్జున. ఆయన ఒకరోజు సెట్ పెట్టాడు, మేము వెళ్ళాము హీరో ఆ ఇంట్లోకి రాగానే మొత్తం సెట్ అంతా డార్క్నెస్ చీకట్లో ఉంటుంది. ఒక్కసారి ఒక పెద్ద బెలూన్ వచ్చి తాకడం, మొత్తం లైట్ అయిపోవడం, ఇల్లు అంతా హ్యాపీ బర్త్డే అంటాం, హీరోయిన్ షాక్ అయిపోవటం, జూహి చావ్లా హీరోయిన్, హీరో చేసిన ఏర్పాటు అది. ఆ అమ్మాయి అలా వెళుతూ అన్నీ నవ్వుకొని బాత్రూమ్కి వెళ్తే, బెడ్రూమ్కి వెళ్తే బెడ్ కేక్, బాత్రూమ్కి వెళ్తే టవల్ కేక్, అంటే ఒక కేక్ అన్నది ఇన్ని రకాలు చేయొచ్చని ఎవరు అలా చేశాడు. ఆయన సీన్ వెనకాల నుంచి హీరో వస్తాడు ఇప్పుడు ఆ కేక్ పడుతుంటే, అప్పట్లో లేని సర్ప్రైజ్ పార్టీ చాలా అది అలా అంత నీట్గా కన్సీవ్ చేశాడు. సో ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా పడుతుంది. మీరు అయితే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో గొప్ప వాళ్ళందరూ, అలాగే మీరు హిందీ గురించి చెప్పారు కదా, ఇప్పుడు హిందీ తమిళ్ ఈ రంగాల్లోకి అన్నిట్లోకి మీకు ప్రవేశం ఎలా, మీరు ఎలా వెళ్ళారు వాటిల్లోకి, మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది, ఆ తర్వాత అక్కడ మీకు నచ్చిన డైరెక్టర్స్ వాళ్ళు కొంచెం వాళ్ళ గురించి చెప్పారు. యాక్చువల్గా తమిళ్లో మా ఫ్రెండ్ అంటే సురేష్ అనే ఆర్టిస్ట్ తో పెళ్లిగోలని సినిమా చేశారు. ఓకే. ఆ పెళ్లి వాళ్ళు అతను హీరో, అతనికి నా డైలాగ్ బాగా నచ్చింది. మా ఇంటికి కార్ వేసుకుని వచ్చాడు. అప్పట్లో అతనికి అదే సినిమా చేయాలండి, మీరుంటే రైటర్గా బాగుంటుందని భాగ్యరాజ చెప్తే వెంటనే తీసుకున్నాను. అంటే అలా భాగ్యరాజ పరిచయం అయ్యాడు. భాగ్యరాజ గారితో నేను ఒక ఊళ్ళో ఒక అంటే రాకుమారి అని ఒక సినిమా చేశాడు, అది ఆ సినిమాకి వర్క్ చేశాను. వీటిలో విశేషంగా తమిళ్, అవి తెలుగులో చేద్దామని అప్పట్లో వాళ్ళ ఉద్దేశం. రెండు జరగలాగానే మీరు నా తమిళ్ స్క్రిప్ట్కి అటెండ్ అవ్వండి అని తీసుకెళ్ళి పేమెంట్లు ఇచ్చి కూర్చోబెట్టి చేశాడు. నాకు కూడా ఆయనతో నాలెడ్జబుల్గా అనిపించింది, చాలా బాగా విస్తృతంగా డిస్కస్ చేస్తాడు, థాట్ ప్రాసెస్ అన్నది ఆయన గొప్పగా ఉంటుంది. ఈయన దగ్గర ఇలా చేస్తున్నాడు అని చూశాక అర్జున్ అనే ఆర్టిస్ట్తో నేను ఇక్కడ శుభవార్త అనే ఒకటి చేశాం, పిఎన్ రామచంద్ర అమ్మాయి సౌందర్యను అర్జున్ దాని పిఎన్ రామచంద్ర డైరెక్టర్, అక్కడ నన్ను చూసి అతను కుట్రాన్ని అంతకుముందు కేశర్ దాస్ నేను దానికి రాశాను చిన్నప్పుడే. ఆ అక్కడ పరిచయం కొద్దీ సార్ మీరు ఒక డైరెక్టర్ పరిచయం చేస్తాను రవికుమార్ పరిచయం చేశాను. అదే రోజున మేము మార్నింగ్ కలిశాను రవికుమార్ని, మధ్యాహ్నం మీరు లంచ్ మనం కలిసి చేద్దాం, విల్ గో టు వుడ్లాండ్స్ అన్నాడు. వుడ్లాండ్స్ లంచ్ అని చెప్పి ఒక కాటేజ్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఒక సర్ప్రైజ్ చెఫ్ వస్తాడు మీకు చూడండి అన్నాడు. ఆయన అలా చెప్పమన్నాడు. రజనీకాంత్ గారు వచ్చారు కైరీ ఉంటాడు. నాకు మతిపోయింది ఇదేంటి బాబు ఈయనేంటని, మనం ఇక్కడ ఉండట్లేదని మేము అందరం మహాబలిపురంలో అక్కడ ఒక కాటేజ్ బుక్ చేశారు. వెళ్ళిపోయాము వచ్చేసి ఒక 12 డేస్ ఉన్నాం. అదే ఇప్పుడు నరసింహ అనే సినిమా వస్తుంది ఎప్పుడైపో, ఎంత సింపుల్ మ్యాన్ అంటే నేను ఇంతవరకు చూసిన అందరు హీరోల్లో ఆ సింప్లిసిటీ నా లైఫ్ ఏదైనా నేర్చుకుంటుంది రజనీకాంత్ దగ్గర నుంచి. అలా అంటాడు ఫేట్ రాసింది మనం ఆయుధంగా ఉపయోగపడాలి, ఎంత సింపుల్గా ఉంటే అంత బెస్ట్ అని. చాలామంది ఆర్టిస్టులు నేర్చుకోవాల్సిన విషయం.
రజనీకాంత్ దగ్గర వాటిలో ఆల్చిపేసి వేస్తాడు, మామూలు సైడ్ స్లిప్పర్స్ వేస్తాడు. అప్పుడు కూడా అప్పటి వరకు ఫస్ట్ టైం తన లైఫ్లో కారు పబ్ చూసిన ఒకటి పంపించాడు. ఎప్పుడో తన బిగినింగ్ డేస్లో 70s. ఆ డ్రైవర్ని గుర్తుపెట్టుకుని తను పైకి వచ్చాక అతన్ని పిలిచి దాదాపు 8 అంబాసిడర్లు గురించాడు 40 లైఫ్లో. అతను ఎప్పుడు ట్యాక్సీ లాగా వస్తాడు, డైలీ అతను ట్యాక్సీ ఫేర్ ఇస్తాడు, అతను బాగుపడుతూనే ఉండాలి, అతను ఎక్కడ వెళ్ళకూడదు. ముసలు ఆయన కన్నీళ్ళు పెట్టుకుని చెప్పేవాడు డైలీ. వెళ్ళేటప్పుడు డైలీ అతనికి ఏం కావాలో అన్నీ ఇచ్చి పంపించేవాడు బాబు బాటిల్తో సహా. అట్లాంటి హీరోలు ఎవరు, వాళ్ళ ఇంట్లో ఏ పండగ జరిగినా అతని బట్టలు, వాళ్ళ ఇంట్లో ఏం చేసినా వాళ్ళ ఇంటికి వెళ్తాయి. అసలు అంటే ఒక మానవత్వం అనే దాని డెఫినేషన్ అలాంటివి వెళ్ళా ఇక్కడ. అలాగే పిల్లల్ని స్కూల్ బస్లో పంపేవాడు. నాకు తెలిసి చాలా ఏళ్ళు ఆయన ఫోర్డ్ కార్ తప్ప ఏమి లేదు. అంతకుముందు ఓన్లీ ఈ అంబాసిడర్ కార్ తను వాడేవాడు. ఇంట్లో వాళ్ళకి ఫియట్ అని ఉండేది అప్పట్లో. ఆ ఫియట్ కారే 2000 వరకు ఫియటే. సో ఏది ఆయన అనుకుంటే నిమిషంలో అప్పుడు బోల్డ్ ఉన్నాయి, ప్లిమత్ అని, రోల్స్ రాయిస్ అని అన్నీ ఉన్నాయి అప్పుడు. అప్పుడు బెంజీ కూడా ఉంది. ఏవి కొల్ల సింపుల్గా బతకాలి పిల్లలు అనే ఫీలింగ్, నమ్మకం ఉన్న మనిషి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అంటే వాళ్ళ గురించి చెప్పడానికి చాలా ఉంటుంది అమ్మా. దానివల్ల ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఆ స్థాయిలోనే ఉన్నారు. అంత మనం ఏది టీచ్ చేస్తే పిల్లలు కూడా ఆ స్థాయి అలాగే ఉంటారు. నేచురల్గా సభ్యత సంస్కారం. మీరు రజనీకాంత్ గారి గురించి ఇప్పుడు ప్రస్తావించారు కాబట్టి నా దారి రహదారి అది మీరే రాశారా సార్? అవును, అంటే ఒరిజినల్ గా మనం తమిళ సినిమా డైలాగ్ ఉందమ్మా, దానికి వాళ్ళు ఏదో రాశారు. ఎవడైనా నడిచింది రాజమార్గం అనుకుంటారు. అదే, సో మనం ఏం రాశాం, ఎప్పుడెళ్ళినా నేను వెళ్ళింది రోడ్డు అంటే. ఇప్పుడు ఎప్పుడైనా ఒక ట్రెండ్ సెట్టర్ అనేవాడు మాట్లాడాల్సిన మాట ఏంటంటే వా దారి రహదారి, ఆడు నడిస్తే ఆ తోవలో 100 రావాలి, కానీ ఎవడో నడిచేసిన దారిలో నేను ఎందుకు పోవాలనే పొగరు మొత్తం ఆ క్యారెక్టర్ది. రెండు ముక్కల్లో చెప్పాలంటే నా దారి రహదారి బాగుంటుందండి అని అడిగా. వెంటనే క్యాచ్ చేశాడు, ఎందుకంటే తెలుగు కూడా అందరూ తెలియదు, రజనీకాంత్ గారు తెలుసు, మన ఈయన రైల్ కుమార్ గారు తెలుసు, వాళ్ళు తమిళ్లో వెంటనే చెప్పారు. నాకు అలా మారింది అది. చాలా అద్భుతమైన డైలాగ్ సార్, ఇప్పటికీ కూడా ట్రెండ్ సెట్టర్. దానిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే దక్కేది దక్కకమాందు దక్కదు అని రాసి పెట్టే తలకిందులో ఏం దక్కదు, జీవితం లైట్ తీసుకుని పోతా ఉంటాం అనేది నాకు బాగా ఇష్టమైన డైలాగ్. అలాగే ప్రతి హీరోకి ఒక స్టైల్, ఒక డైలాగు. ఇప్పుడు అంటే ఇండస్ట్రీకి ఒక్కో హీరోకి దాన్ని బట్టి వాళ్ళ ఫ్యాన్స్ని బట్టి రాయాల్సి ఉంటుంది కదా, అది మీరు ఫాలో అవుతారా? వాళ్ళ ఇతర సినిమాలు అవి చూడాల్సి రావటం అట్లా ఏమైనా అవుతూ ఉంటుందా? అవుతుంది. స్వయం కృషి షూటింగ్ ఆయన డైలీ ఏ అంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయాడు, పెద్ద షూ కంపెనీలు ఓనర్ అయిపోయాడు. అయినా కూడా వెళ్ళి తను ఒకప్పుడు రోడ్డు పక్కన కూర్చున్న ఇనప సుత్తి ముద్ద దిమ్మ ఉంటుంది, దాన్ని దండం పెట్టుకుని వస్తాడు. ఆ వచ్చే అతన్ని ఈ విషయం ఏదైనా ప్రస్తావిస్తే బాగుంటుందని డైరెక్టర్ గారి ఫీలింగ్, దానికని దిగి వస్తాడు. రాగానే ఆ అమ్మాయి చేత బిచ్చం ఫస్ట్ విజయశాంత్ అంటుంది, రాజు నువ్వు ఈ రోజుకి కూడా ఆ రోజు మర్చిపోలేదు, అందుకే ఏనాడైనా నువ్వు మహారాజు అయ్యాను. అది మామూలు డైలాగే. రాజు ఈ రోజుకి నువ్వు ఆ రోజు మర్చిపోలేదంటే ఈ రోజుకి నువ్వు మహారాజు అయ్యా, అది గుర్తుపెట్టుకున్నవాడు మూలాలని పైకి వస్తాడు. తప్పు షాక్ అవుతుంది. మన నీడ మనకు కనబడాలంటేనే వెలుగుతోడు అవసరమైన ప్రపంచం ఇది. ఒక్క మనిషి ఏది చేయడు ఆయనకాల నువ్వు లేకపోతే నేనే సాధిస్తాను. దాంట్లో కూడా అట్ట చూడు మాకయ్యా అని ఉంటాడు కూడా. అది నాకు బాగా నచ్చిన. ఇవన్నీ కాకుండా స్వర్ణకమలంలో ఒకచోటే ఆ అమ్మాయి అర్థం చేసుకోరు అన్నది రెండు చోట్ల రాశాం అవసరమయ్యి. ఆ చదివేటప్పుడు ఆ అమ్మాయి నాకు సితార నుంచి పరిచయం చేసిన సినిమా. ఆ అమ్మాయి స్టైల్లో అట్లా అర్థం చేసుకోరు అనేది బాగుంటుంది. బ్రాహ్మణీకం ఉండాలని అంటే స్టైల్ ఉండాలని ఆ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్స్ వాళ్ళు ఆ స్లాంగ్ డైలాగ్ ఉంటే 16 చోట్ల పెట్టిన క్రెడిట్ ఆయింది. ఆయన చాలా సినిమాలో చాలా మంది అది అర్థం చేసుకోరు క్యారెక్టర్ని డిఫైన్ చేస్తుంది. యాక్చువల్గా విజయశాంత్ అడిగేది అర్థం చేసుకోరులాగా మనకేం ఉండదు అని అప్పుడే మాకే వచ్చింది. మీరు జంజాల్ గారితో అంటే జంజాల్ గారు మిమ్మల్ని ముందు పరిచయం చేశారు అని అన్నారు. సో జంజాల్ గారి క్యారెక్టర్లు అన్ని ఎంత సహజ సిద్ధంగా ఉంటాయో అలాగే క్యారెక్టర్ క్యారెక్టర్ కి ఏదో ఒక మేనరిజం, ప్రతి సినిమాలో ఒక డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో అది మిమ్మల్ని మీ రచనల్లో కూడా ప్రభావితం అయ్యి మీరు అలా చేసిన దానివల్ల కూడా మీరు ప్రభావితమైన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఆయన చాలా చుట్టుపక్కల క్యారెక్టర్లు అన్నీ చూస్తే మన ఇంట్లో ఉన్న పిన్నులు మన బామ్మలు లాగే ఉంటాయి క్యారెక్టర్లు, కానీ డిఫరెన్స్ ఉంటుంది. అలా ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలమ్మా, జంజాల అనే మనిషి హాస్య బ్రహ్మాన్ని ఊరికెళ్ళు, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ కామెడీ, ది అదర్ వర్డ్ ఆఫ్ కామెడీ.
కాకపోతే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అమ్మవారు ఆశీర్వదించినట్టు ఆయన డైరెక్టర్ అవ్వటం వల్ల ప్రపంచానికి విస్తృతంగా ఆయన గొప్పతనం ఇంకా బాగా తెలుసు. ఎప్పుడు ఒక డైరెక్టర్ అయ్యి వాళ్ళలో ఉన్న రైటర్ నాడు వేడి పెట్టుకుంటే అది త్రివిక్రమ్ కావచ్చు, ఎక్స్వైజెడ్ కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, హరిసింగ్ ఎవరైనా, ఇవాళ ట్రెండ్లో చాలామంది రైటర్ డైరెక్టర్లు ఎక్కువ మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ సుకుమార్. బట్ ఆ రోజుల్లో చాలా తక్కువ. పైగా వెళదామని ఎవరైనా ఒక ఆఫర్ నేను ఇస్తానని ప్రేమ చేస్తున్నప్పుడు రమానాయుడు గారు లాంటి వాడే నాతో అన్నాడు, ఏమైనా చెప్పిన లవ్ స్టోరీ బాగుంది, ఈ సినిమాకి మొత్తం షూటింగ్ ఉండు, అవతల ఏమున్నాయన్నాడు. నాకేమో అవతల మౌన పోరాటం రామోజీ గారిది, మగ మృదంగాని కేసు రామారావుది, గురువు గారిది స్వర్ణ కమలం, ఏం వదులుకుంటాం ఎందుకు వస్తాం. పైగా అక్కడ అందరూ బెదిరిచ్చేవారు, ఏమయ్యా అర్జునరాజు సక్సెస్ కాదా, సత్యానంద్ సక్సెస్ కాదా, మన ఓంకార్ సక్సెస్ కాదా, సత్యమూర్తి సక్సెస్ కాదా, గణేష్ పత్రిక సార్ రాపండ్రా అనేవారు చెప్పేవారు. రైటర్లకి అచ్చుబాటు కాదని బెదరగొట్టారు ఆ టైంలో. మనకి ఫ్యామిలీ గెలవటం అనేది అలవాటు అయిపోయాక రిస్క్ తీసుకోవాలా అనిపించింది, అలా వచ్చాం. బట్ డెఫినెట్గా అండి, ఒక డైరెక్టర్ అయ్యాక ఆయన అద్భుతాలు చేశారు. రైటర్గా ఉండి ఆయన ముద్ద మందారం టైంలో ఆయనలో ఆ డైరెక్షన్ చేయాలన్న దానికి కారణం కూడా శంకరాభరణం, నాకు స్పష్టంగా తెలుసు, ఐఎమ్ ది విట్నెస్. శంకరాభరణం అన్న తర్వాత డైరెక్టర్కి వచ్చి నాకు ఇది చూస్తే ఆరా, ఆయనకు వెంటనే డైరెక్ట్ చేయాలనే కోరిక పెట్టి ముద్ద మందారం స్టార్ట్ చేశారు. కాకనే తిరుగు చూడలేదు, ఎందుకంటే ఆయన వేసుకున్న ఛాలెంజ్ ఆయన ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఈ ఎంజాయ్డ్ మేకింగ్ ఫిలిమ్స్ యాజ్ అ డైరెక్టర్. తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండొచ్చు, కానీ ఎవరి పంధా వాళ్ళదే. ఆయనతో నేను ఎందుకంటే ఆకాశానికి ఓ సూర్యుడు చంద్రుడు ఉంటాడు, మిగతా అంతా స్టార్స్, స్టార్గా ఉంది కాబట్టి స్టార్లో ఉన్నాం, కానీ సూర్య చంద్రులు కావాలంటే తెలియదు కాదు. క్రిమినల్ చేశారు కదా సార్ మీరు, దాంట్లో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ హిందీలోనూ చేశారు, తెలుగులోనూ చేశారు కదా మీరు? అవునండి, యాక్చువల్గా కేఎస్ రామారావు అనే అతను నా బెస్ట్ ప్రొడ్యూసర్, ఆయన ఛాలెంజ్ మరణమృదంగం, స్వర్ణకమలం, అలాగే బాబాయ్ హోటలు, కుంభచోటి కృష్ణుడు, ఇట్లా క్రిమినల్ ఈ సినిమాలన్నీ ఆయనతోనే చేశాను. ఆయన కూడా సార్ మనం బొంబాయి వెళ్తున్నాం, బొంబాయి మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేశాను, ఇద్దరం ఉన్నాడు, సడన్గా అలాగే చెప్తాడు. అలాగే అన్నాను, నేను ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోయాను, ఇక్కడ 7 డేస్ ఉంటున్నామని బజార్లోకి వెళ్ళి రెడీమేడ్ బట్టలు కొన్నాడు, అలాంటివన్నీ చేసేవాళ్ళు సరదాయని. హోటల్లో ఒకటి కార్డు తను సైన్ చేసేసి 7 డేస్ అక్కడ సీ ప్రిన్సెస్లో ఉండేలాగా పిలిచి మహేష్ భట్ గారితో పరిచయం చేశాడు, హీఈస్ మై రైటర్. మహేష్ భట్కి ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి పూజా భట్ ఇక్కడ సినిమా చేయడానికి మాట్లాడుతూ ఉంది, కాబట్టి ఆయన బాయ్ ఫ్రెండ్ అనే సినిమాలో అమ్మాయి హీరోయిన్ పూజా భట్, కాబట్టి ఆ బాయ్ ఫ్రెండ్ అనే సినిమాలో అమ్మాయి ద్వారా పరిచయం అయిన మహేష్ భట్ గారు ఈయన పరిచయం అయి మీ రైటర్ని తీసుకురండి కూర్చున్నాం అంటే నేను తీసుకుని వెళ్ళి ఆయనకు వారం రోజులు అప్ చెప్పాడు. ఎవరు హీరో అంటే నాగార్జున అండి అని ఒకటే చెప్పాడు. నాగార్జునతో మనం చేస్తున్నాం ఆయనవన్నీ అలా సర్ప్రైజింగ్ ఉంటాయి. ఫ్లైట్ దిగేదాకా నాకు నాగార్జున తెలియదు, వెళ్ళి కలిస్తే మహేష్ భట్ ఆయన నాకు ఎంతసేపు డాడీ డైరెక్టర్గా తెలుసు, మంచి సినిమా చేశాడు ఆయన, కథ అర్థం అప్పటికే చేశాడు, సో మంచి డైరెక్టర్గా చేస్తామని ఆయన కలిశాక అసలు ఫ్రెండ్గా ఒక 1000 టైమ్స్ ఆయన మీద ఇంప్రెషన్. ఆ జర్నీ 1.5 ఇయర్ ఆయన కలుసున్నాను, క్రిమినల్ ఒక 9 మంత్స్, క్రిమినల్ అయిపోయాక కూడా హిందీ సినిమా గురించి. మనం సీన్ ఎక్కడ రాసి ఫినిష్ చేస్తామో అక్కడ టేకాఫ్ చేయమనే థీరీ అయింది. గమ్మత్తైన గమ్మత్తైన లుక్ అయింది. హ్యూమన్ ఎమోషన్స్లో ఎక్స్పర్ట్ అయిన క్రిమినల్ అనే సినిమా చేసేటప్పుడు యాక్చువల్లీ ఫిజిటివ్ అనే ఇంగ్లీష్ ఫిల్మ్ దానికి బేస్. ఆ సినిమా సెకండ్ హాఫ్ అంతా ఆ సినిమా, ఫస్ట్ సినిమా నీ ఇష్టం, ఫస్ట్ హాఫ్ ఇష్టం వచ్చేది వాడుకో. అది కూడా చాలాసార్లు చెప్పాను నేను ఇది ఇంటర్వ్యూస్లో, అది ఇప్పుడు మనం మీకు చెప్పాలి. మేము ముందు నేను మహేష్ భట్ వారం రోజులు కథ తయారు చేసాం, ఆ కథ పేరు బానిస, అది అలా గల్లె గడిపోయింది జరగల వారం రోజులు. అట్లాంటి కథతో వెళ్తే నాకు బాగోదు హిందీ ఫీల్డ్, కానీ నాగార్జున గారికి నచ్చకే డాక్టర్గా అయితే బాగుంటుందని ఆయన అప్పుడే సత్యం థియేటర్లో ట్రాల్స్లో ఈ ఫిజిటివ్ అనే సినిమా చూసి ఫ్లైట్లో నేను ఇంకో 4 రోజులు ఉండాలి అని అక్కడ అనుకుంటున్నాం ఆ బానిస కథ. సరే అది అర్జెంట్లీ యూఆర్ ఫ్లయింగ్ టుమారో మార్నింగ్ అని అడిగిన మహేష్ భట్. వెంటనే ఆయన ఫోన్ చేశాడు, రామారావు గారు మార్నింగ్ ఫ్లైట్కి మీరు ఇక్కడికి వస్తున్నారు, నేను ఎయిర్పోర్ట్కి వస్తానన్నాడు. ఏదో పని ఉంటే కానీ ఎయిర్పోర్ట్కి ఆయన రాడు, మామూలుగా డ్రైవర్ వస్తారు ఇంటికి తీసుకెళ్తారు, తర్వాత కారు పంపిస్తారు, ఏదో ఉందర వ్యవహారం అనుకున్నా. ఈయన చెప్పలే ఆయన చెప్పలే, కారు దిగి ఫ్లైట్ దిగాను, కారు ఎక్కగానే బ్రేక్ఫాస్ట్ చేశారు, ఆయన ఫ్లైట్లో ఇచ్చారండి, ఆయన బొమ్మ ఇస్తారు రండి అని డ్రైవింగ్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి, ఇప్పుడు 12 ఇంటికి మన సినిమా ఉందండి చూడాలి మీరు, మళ్ళీ మీల్స్ స్కిప్ చేయాలి తప్పదు, మీరు అది చూసేయండి, నేను సినిమా అయిపోగానే రిసీవ్ చేసుకుంటాను, మన ఇద్దరం ఎక్కడైనా పోయి కూర్చొని మాట్లాడదాం.
వెళ్ళి నన్ను ఓ థియేటర్లో డబ్ చేశారు, సచిన్ థియేటర్. ఫిజిటివ్ సినిమా చూశాను, హారిజన్ ఫోర్డ్ అది అయిపోయిన సినిమా రిసీవ్ చేసుకున్నాడు. సవేరాకి వెళ్ళి తిందామా టిఫిన్ అన్నాడు. ఇప్పుడు ఏమో తాగడం లేదండి, ఒక కాఫీ అయితే బాగుంటుంది, కాఫీ అయితే మంచి కాఫీ ఇప్పిస్తాను. డైరెక్ట్గా తీసుకెళ్ళి నాగార్జున ఆ రోజుల్లో సవేరా ఎదురుగా సందులో ఉండేవాడు ఆయన, ఆయన ఓన్ హౌస్. అక్కడ ఆయన కేఎల్ నారాయణ గోపాల్ రెడ్డి ఉన్నారు. సైనాథ్ గారు చూశారా అది నా మీద చేస్తే ఎలా ఉంటుంది వెంటనే, ఇది సెకండ్ హాఫ్ పని వస్తుంది బాబు, ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ ఏదైనా మార్చాలి అని, ఏదైనా చేయండి ఒక వారం టైం తీసుకోండి, మీరు మహేష్ భట్టికి మాట ఫోన్లో ఇప్పుడు చెప్పాలన్నాడు. అప్పట్లో ట్రంక్ కాల్స్ సైజే హౌ డిడ్ యూ లైక్ ఇట్ అన్నాడు. బాగుంది సార్, మనం అనుకునే కదా, దీనికి కంపారిజన్ లేదు, అదేమో దాని ఈ మన భూమి మన నేల మన రుచి మన రంగు మన వాసన మన నేటివిటీ ఉంది, ఇది కొంచెం ఫారెన్గానే ఉంది బట్ మార్చాలి, మేక్ ఏ గుడ్ రొమాంటిక్ స్టోరీ, ఎట్లా అయితే ఇలా ఇలా అయితే బాగుంటుందని నేను అన్నా. ముందు పోలీస్ ఆఫీసర్ ఆడదాన్ చేసేద్దాం అండి. నేను అప్పుడు ఆ అమ్మాయి దీనిలో ఉండేవాడి, అదే మనం పడప్ప చేసాం కదా, రమ్యకృష్ణ లాంటి అమ్మాయి అయితే సూపర్ ఉన్న ఫిలిం ఉంటుంది కదా, ఎవరికైనా లేడీ అయితే బాగుంటుంది. యువతలు అంటే మనిషి కరెల్ ఇస్ అవర్ హీరోయిన్ అన్నాడు. నాకు మతిపోయింది, ఎందుకంటే బాంబే చూశాను నేను, మా ప్రిన్సెస్లో ఉంది ఆ అమ్మాయి చచ్చిపోతే అలాగా అనుకున్నాను, తప్పు చేసే ఆ అమ్మాయి పోలీస్ ఆఫీసర్ పనికిరాడు. వచ్చాక లవ్ స్టోరీ అద్భుతంగా రాశాం, ఏదో ఫస్ట్ హాఫ్ అని తీసాం. బిగినింగ్ నుంచి లాస్ట్ దాకా నాకు మహేష్ బయటికి టోటల్ యూనిట్కి ఒకటే గొడవ. బాంబే చూశానే నేను, అంతమైన అందమైన అమ్మాయి కోసం సినిమాకి వస్తా, రాగానే అమ్మాయి శవం ఇలా చచ్చిపోయి ఇలా కూర్చొని ఉన్నాడు నాగార్జున, అరెస్ట్ చేయడానికి వచ్చింది రమ్య అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందని నా ఫీలింగ్. దీన్ని ఆపాడు ఆయన, నీ బ్రేక్ లేవా నువ్వు ఇలా అడిస్తే ఎవరు సినిమా కూడా చేయరు, నువ్వు ఆపు, వాళ్ళందరూ ఓపెనింగ్ ఇదే బాగుంది అంటారు, ఇంగ్లీష్ సినిమాలో ఓపెనింగ్ ఇది తర్వాత మన కదా. నేను అన్నా చచ్చిపోయిన శవానికి లవ్ స్టోరీ ఏంటి, ఎవడు చూస్తాడు నెక్స్ట్ ఏంటో చెప్పరా బాబు అనే ఉంటుంది బ్రెయిన్లో. అప్పుడు 26 ఇప్పుడు వద్దాయా నువ్వు పనిచేయ షెడ్యూల్ చేసేద్దాం, నెక్స్ట్ షెడ్యూల్ అందరినీ కూర్చోబెట్టి అప్పుడు అడుగుదామని రామారావు గారు ఒక వయా మీడియాకి చెప్పారు, వెళ్ళిపోయాం. అది అయ్యాక ఇప్పుడు ఏదైతే చూసామో అదే ఫైనల్ అయింది, ఎందుకంటే 14 మంది అటు అన్నారు, ఇద్దరు ముగ్గురు నేను ఇటు అన్నాం జరగల. ఎందుకు చెప్తామంటే మహేష్ భట్ అనే వ్యక్తికి మనం చేసిన కొన్ని మార్పులు అక్కడ ఇక్కడ చేయలేనివి, కామెడీ ట్రాక్ కూడా అక్కడ మన రీషూట్ చేశారు. ఆ టైంలోనే ఆయన ఒకటి రెండు ఆఫర్లు తన సినిమాలో కూడా ఇచ్చారు. వ్యక్తిగతంగా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, ప్రపంచం మొత్తం మెచ్చుకోవాలి, ఏమని చేయకూడదు, మనకు నచ్చితే చేయాలన్నది ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆయన ప్రిన్సిపల్ అదే, బాగా బాగా ఆయన అసలు ఏమి నచ్చితే చేయటమే పని, అంటే ఎక్కువ ఆలోచించక ఎంత కన్ఫర్మ్గా ఉంటా అంటే 30 పాతికేళ్ళు వేస్తే మనం నేర్చుకుని చాలా ఉంటుంది అయ్యా, చాలామంది ఇంకా ఏదో నేర్చుకోవాలి, తప్పది అంతవరకు నేర్చుకుంది ఏం చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ యు నో, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ వాట్ యు డూ విత్ వాట్ యు నో. నీ ప్రపంచంలో ఏం తెలుసుకున్నావు అది నీ జీవితానికి ఉపయోగపడినప్పుడు, రిజర్వ్ బ్యాంక్లో ఉన్న నోట్ల కట్టలు నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఒకటే, నీ గౌ ఇక్కడ ఒక నాలెడ్జ్ ఉంది, అది లైఫ్లో ఉపయోగపడలా, రూపాయి దేలా, స్టేటస్ పెంచలా, ఎందుకో బొమ్మలో నాలెడ్జి అనే ప్రశ్న ఆయన నుంచి వచ్చింది. తెలుగులో మనం మాట్లాడుతాం, అది నిజమే అనిపించింది. ప్రతి వాడ ప్రశ్న వేసుకుని నాకు తెలిసిన బెస్ట్ నేను చేస్తున్నా అనుకుంటే 100% అటు పైకి వస్తాడు. ఇప్పుడు కేసీఆర్ అవుతాడు, మోడీ అవుతాడు, టూ స్టాల్లో ఉన్నాం కదా, కాదు అసలు అక్కడికి ఎలా వెళ్ళాలనేదే మెయిన్ టార్గెట్. ఇవి ఈ జీవన సత్యాలు అనేది అతి తక్కువ మంది చెప్పగలరు స్పష్టంగా. ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు, చాలా ఏజ్ 25, 25, 30 అనేది బ్రహ్మాండమైన ఏజ్, అది మళ్ళీ రాదు. ఆ టైంలో వాడు తీసుకున్న డెసిషన్, వాడు పరిగెత్తే పరుగు, ఆడ అసలు ఒకటి కాదని ఇంకోటి ఇంకోటి కాదని ఇంకోటి, ఏదైనా ఓటమిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే గెలుపు ఆటోమేటిక్గా వస్తుంది, భయపడకూడదు. నేర్పిన మోహన్ బోర్డ్ ఎందుకంటే ఆయన సినిమాల ద్వారా బోల్డ్ యాటిట్యూడ్ తెలుస్తుంది. ఇంకొక మాట అనేవాడమ్మా, ద బెస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్ సెల్ఫ్, టు ఎంకరేజ్ యూ. ద వరస్ట్ మ్యాన్ హూ ఆల్వేస్ కమ్స్ అండ్ స్టాప్స్ యూ ఈజ్ యువర్ సెల్ఫ్. అర్థంలో చూసుకో, నీ అంత ఎదవా ఉండడు, నీ అంత దేవుడు ఉండడు. నువ్వు దేవుడుగా వాడుకొని పైకి వస్తావా, ఎదవగా అనుకుని అన్నీ భయపడిపోయి చచ్చిరుకుంటావా, నువ్వు డిసైడ్ చేసుకుంటావు. ప్రపంచంలో ఎవరు ఎవరికి ఏం కారు, ద్వీపమే ప్రతి మనిషి ఒక ఐలాండ్, ఎవడి స్వార్థం వాడిది, అది ఒక్కటి గట్టిగా ఆలోచించి వాడు పనిచేస్తే 100 మనం ఉపయోగపడాలనుకో తప్పలేదు, కానీ అందరూ మనలా ఉండాలనుకోకూడదు. నువ్వు అందరితో మంచిగా ఉండొచ్చు, అందరు నాతో మంచిగా ఉండాలంటే. అలాగే సార్, మీరు ఇప్పుడు క్రిమినల్ గురించి చెప్తే నాగార్జున గారి గురించి చెప్పారు కదా, ఆయనతో మీ జర్నీ వండర్ఫుల్ జర్నీ, ఎందుకంటే అతను లైఫ్ లో లవ్ జర్నీ అనేది మా ప్రెజెన్స్ లో జరిగింది. ప్రేమ యుద్ధం అనే సినిమాలో
అమల గారు ఆయన చక్కగా వాళ్ళ అంటే అరుణయంలో వాళ్ళు ఉండేవారు. ఇలా జరుగుతుందని న్యాచురల్ గా ఉంటాయి కదమ్మ, కానీ ట్రూ టు హిమ్సెల్ఫ్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆవిడ ఎంత సింపుల్టనో నాకు బాగా తెలుసు. అంటే బాగా తెలుసు అంటే వింటాం కదా మనం, చూస్తుంటాం సినిమా వన్ ఇయర్ జర్నీ, అందులో రాజసింగ్ బాబు గారు వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుడేది. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా రవిచంద్ర ఫాలో అయ్యాడు. అంటే ఒక 3 ఇయర్స్ నాగార్జున అమల గారు లవ్ స్టోరీ దాదాపు సగం సెట్స్ లోనే ఉంటుంది న్యాచురల్ గా. ఫస్ట్ సినిమాలో అమ్మాయి హీరోయిన్, సెకండ్ సినిమా కాదు. బట్ ఆవిడ కేర్, ఆవిడ సో హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషాలిటీ అమ్మ. చిరంజీవి గారు కానీ, వెంకటేష్ కానీ, నాగార్జున కానీ, బాలకృష్ణ. నెక్స్ట్ చిరంజీవి గారి గురించి చెప్పండి సార్, మీరే అన్నారు. యా, ఫస్ట్ టైం ఒక సాగర్ సంఘం అనే సినిమా 100 డేస్ ఫంక్షన్, అప్పుడు తాజ్ జరుగుతుంది అడయార్ తాజ్లో మిడ్రాస్లో ఫంక్షన్. రాజ్ కపూర్ నా బాగా ఇష్టమైన డైరెక్టరు, ఆయన చూడాలని వెళ్ళా. మా ప్రొడ్యూసర్ తీసుకెళ్ళాడు. సైనా నువ్వు డబ్బు టు ద బారో డబ్బు నవల్ తీస్తున్నారంటే ఎవరో సినిమా అంటే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అండి అన్నావు కదా, ఇది మా బ్రిలియంట్ ఈయన కేఎస్ రామారావు పరిచయం చేశాడు. ఏంటినా నవల ప్రమాణం ఉంది అన్నాడా, ఏంబాబు సినిమా చేయొచ్చాది అని ఇట్లాగ అడిగాడు. ఓరి నువ్వెవడరా చెప్తున్నావు అన్నట్టుగా అడిగాడు. సితార చేస్తున్నావుగా ఇట్లాంటిది కాదు, ఇది తెలుసా నీకు అన్నాడు. చాలా ఈజీ అండి సినిమా చేయడం, వీడియో ఇంత పొగరుకున్నాడని ఆయన అనుకున్నాడు. చాలా ఈజీ అండి సినిమా, ఈజీనా 14 మంది రైటర్లు 15 రోజులు చేస్తున్నారు. ఏ చక్రి అంటే కో డైరెక్టర్ వచ్చాడు చక్రవర్తి ఎన్బి, ఈయన చాలా ఈజీ అంటున్నాడు, మీరు చేస్తారా అన్నాడు. అరు సీరియస్ అన్నాడు. డెఫినెట్ ఎందుకు కాదు అన్నాడు. అలాగే సార్ చేస్తాను, ఎన్ని రోజులు కావాలి మీకు అంటే వంశీ గారిని చూసి 3 రోజులు చెప్పరాండి, చేయండి చేయండి, ఇలా మన పని అబద్ధం చేసేయండి, తప్పేం లేదు అన్నాడు. అతను డైరెక్టర్ కదా, 3 రోజులు అండి, 3 రోజుల్లో రాస్తారా నవల్ని స్క్రీన్ ప్లేగా అన్నాడు. రాసేస్తా, ఏం కావాలండి, వంటి పేపర్లు పెన్ను ప్యాడ్ నవల నవల బుక్ అండి. డబ్బులు అడగలేదే, అది నచ్చిందండి నాకు అని తర్వాత సలసలు చెప్పేవాడు. నేను పుస్తకాలు అడిగాను, పెన్ను అడిగాను, పేపర్ అడిగాను. ఈయన వంశీ వెళ్ళిపోండి సార్ మీరు రాసుకోండి అన్నాడు. 1 డేలో రాశాను. సెకండ్ డే పొద్దున వంశీ ఫోన్ చేసి 7 నాయసంలో మామూలు ల్యాండ్ ఫోన్లు ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, పక్క వీధిలో రామారావు ఇది ఆఫీస్, మా వాడు రెడీ అయ్యండి కార్ పంపించండి మా వాడు వస్తాను అన్నాడు. వన్ డే ఇవాళ మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళా. నేను 3 రోజులు అడిగాడు ఇవ్వండి ఆయనకి అన్నాడు. నేను సార్ రానా మీ ఆఫీస్కి పక్కనే గంగా హోటల్ పైన అంట కదా అన్న, ఈయన కారు పంపని అడిగాడు. నేను గంగా హోటల్ పైన అంటే నేను ఇలా కొడుతున్నాడు, ఏందన్నా మీరు అని ఇతను అలా అడగకూడదు అన్నట్టు. అంటే కారు పంపిస్తున్నా సార్ ఉండండి సార్ అన్నాడు. అసలు అంతవరకు ఇప్పుడు అన్న కారు పంపిస్తున్నా సార్ ఉండండి అన్నాడు. కారు వచ్చింది, ఎన్వి చక్రవర్తి వచ్చాడు, అజయ్ అని ఒక డైరెక్టర్, తర్వాత పెద్ద డైరెక్టర్ అయ్యాడు అజయ్ కుమార్ అని, మాతో దేవో అతను అసిస్టెంట్. అతను వచ్చి తీసుకెళ్ళాడు. అతను ఎలా ఉంటాడంటే ఇంగ్లీష్ సినిమాల్లో అసలు ఏమీ తెలియకుండా బాస్ పక్కన కూడా ఉంటాడు, బ్లాంక్ ఫేస్, ఇది నచ్చిందో నచ్చలేదో అది తెలియదు, అలాంటి ఫేస్ అతను జమత్తుగా ఉంటాడు. అజయ్ ఎప్పటికీ ఎప్పటికీ మెల్లిగా మాట్లాడతాడు, సాయినాథ్ గారు కాసేపట్లో మిమ్మల్ని చంపేస్తాను, అంత మామూలుగా పెద్ద విషయం కూడా సాయినాథ్ గారు మీకు లక్ష్యం అన్నారు అనే అదే ఫీలింగ్, రెండు విషయాలు ఒకేలా చెప్తారు. అంటే గమతైన క్యారెక్టర్లు లైఫ్లో సరే వెళ్ళా కూర్చున్నా చదివా, ఫస్ట్ హాఫ్ అంతా నా ఎమోషన్ అంతా పెట్టి చదివా, టక్కన ఆపండి అన్నాడు. ఇంటర్వెల్ దగ్గర ఇంటర్వెల్ అన్నా ఆపండి అన్నాడు. నేను వెంటనే వెంటనే ఆపితే గుక్క లోపలికి వెళ్ళిపోయాడు. వీడు ఇలా కూర్చోన్నాడు, నచ్చలేదు వాడికి, ఏమి స్పందన ఉండదు ఇలా కూర్చోన్నాడు, నాకు టెన్షన్. లోపలికి వెళ్ళినాడు, చెక్కు తీసుకొచ్చి 4000 రూపాయలు నేను ఇచ్చాను. ఆ రోజుల్లో చాలా కష్టం, 7 నేషన్ మాకు 750 నెలకి సినిమాకి, 7500 అయ్యా నాకు నచ్చింది 10,000 ఇస్తా అన్నాడు. నెలకి 750 ఇచ్చి 10 నెలలు సాగర్ సంఘం వర్క్ చేయడం, కొత్త కథలు చెప్పడం. సాలరీ అంటే కాదు, మనం ఇష్టం వచ్చినప్పుడు బయట పోవచ్చు రావచ్చు, రోజు రావాలల్లా. ఈ వర్క్ చేస్తున్నందుకు ఎంతో కొంత మా తరఫు నేను బయట ఆలోచన చేసేవాడిని, మనం ఎప్పుడు ఖాళీ కూర్చోలేదు. దేవుడి దేవుళ్ళ ట్రిప్ బాగానే ఉంది, ఎవరు అభ్యంతరం పెట్టరు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ పూట మీదే మిగతా పూట మీదే అంటాం, ఆ పూటలో మన ఇష్టం. కాబట్టి 10 నిమిషాలు చూసి నేర్చుకున్నాను నేను, 3 గంటల పని చేస్తాను నెల శాలరీ 10 ఇళ్ళు చేసుకుంటాను, ఆ తెలివితేట మనం ఉండాలి. కాబట్టి ఈ టైప్లో 4000 ఇచ్చేయడం కాపండి అన్నాడు. సార్ నచ్చిందా అన్న, సాయంత్రం మన ఇద్దరం బీచ్కి వెళ్తున్నాం, అక్కడ సెకండ్ హాఫ్ వింటాను. ఓకే అండి. వెళ్ళిపోయా మెరైన్ బీచ్కి తీసుకెళ్ళిపోయి మందల వాటి ఉందా, లేదు సార్. ఓకే, భోజనం మనం సదరాలు చేద్దాం. అలాగే సార్, ఇందుకు నచ్చిందండి సెకండ్ హాఫ్ చెప్పండి అంటే చెప్తే నచ్చింది. నెక్స్ట్ డే రాసేమన్నాడు, ఎంత కావాలి మీకు అన్నాడు. ఏమో నాకు పేరు కావాలి సార్, డబ్బు మీ ఇష్టం. పేరా, ఇప్పుడు ఆల్రెడీ సత్యమూర్తికి ఇచ్చాను సార్ మాట, మాటలు అతను ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో ఇలాగే అతను అభిలాష చేశాడు సుశాంత్ గారు రైటర్. నెక్స్ట్ సినిమా
పాటలు పేరిస్తాను, మీకు నెక్స్ట్ సినిమా పాటలు ఇస్తారని అడమదంగా నా మాట్లాడేస్తారు. లేదు నాకు ఏదో పేరు చూద్దామండి, ముందు చేయండి అన్నాడు. ఫుల్ ఫైల్ రాసేప్పుడు సినిమాకి రాసే అంతా 140 pages అది వెళ్ళి రీడింగ్ ఇచ్చారు. ఊటీకి పంపారు. చిరంజీవి గారు ఫస్ట్ టైం ఊటీ నుంచి రాగానే పిలిపించారు. చాలా బాగుంది మీ ట్రీట్మెంటు, అసలు మొత్తం షేర్ మార్కెట్ని పక్కన పెట్టి ఆ లవ్ స్టోరీ డీల్ చేశారు. ఇంకేం కావాలో రాము మాట్లాడతాడు, రామారావు అండి రామా అంటాడు. వీరేంద్రనాథు కేసు రామారావు పాంగుర హోటల్లో నన్ను పిలిపించి మేము కోదండరానాయుడు గారితో మాట్లాడమని స్క్రీన్ ప్లే కార్డ్ మీకు వేస్తారు, మాటలు కుదరదు, నెక్స్ట్ టైం మాటలు రాయండి, బట్ మీ వర్షన్ డైలాగ్ కావాలి అన్నారు. అలాగా చిరంజీవి గారితో అలా పరిచయం అయింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నాకు అప్పటిదాకా టీవీ లేదు, కలర్ టీవీ ఒక గిఫ్ట్గా, అది కూడా ఈయన ఒక చిన్న సినిమాటిక్గానే చేస్తాడు కేసు రాముడు. రోజు కారు ఎక్కాడు లోపలికి ప్యారిస్కి తీసుకెళ్ళాడు. ఒక 5-6 టీవీలు అమ్మే షాపుల్లో బెల్టెక్ అని జర్మన్ దాది అది పెట్టించున్నాడు. ఇంకోటి ఫినాయ్ అని ఒక వీసీపీ ప్లేయర్ అది పెట్టించున్నాడు. వీడియో క్యాసెట్స్ ఆఫీస్కి ఏమో అని నేను సెలెక్ట్ చేశాను. మీ ఇంట్లో దింపి మీరు మళ్ళీ ఆఫీస్కి వచ్చేయండి, ఎవరికంటే మీకే అన్నాడు. అది ఎక్స్ట్రా దాదాపు ఆ రోజుల్లో ఒక 25,000 అది అలాంటిది గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటంటే నాకు మారుతి గారు మా డిస్ట్రిబ్యూటర్ ఫ్రీగా ఇచ్చాడండి 100,000 or 180,000 అప్పటికి. నేను ఎవరికి ఇవ్వాలి, 25,000 ఇస్తే మీకే ఇద్దాం అనుకున్నాను. అది మేము 12 సినిమాలు చేసాం కలిసి. సో వీటన్నిటికీ వెనకాల మాత్రం మన ఓకే చేసి కార్డు ఇవ్వకపోతే నేను చేసేవాడి కాదు. ఆ చిరంజీవి గారు ఓకే చేయటమే ది బెస్ట్. స్వయం కృషి, మరణ మృదంగం అన్ని ఇట్లా పడ్డాయి. మరణ మృదంగంలో ఎప్పుడు చెప్తుంటా, ఎర్లీ మార్నింగ్ ఒకసారి మేము జోధ్పూర్ వెళ్ళాలి, రాజస్థాన్లో జైపూర్లో ఎక్కడ ఉన్నాం, ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ ఉంది, ఢిల్లీ వెళ్ళాలి 2.5 గంటలకు ఎయిర్పోర్ట్కి. నేను వీరేంద్రనాథ్ గారు కారులో, ముందు కారులో కేసీ అంటారు, కేసీ అంటే కొండదల చిరంజీవి కేసీ గారు అంటారు ఆయన, వాళ్ళందరిలో ఇన్నర్ సర్కిల్ కేసీ గారు వెళ్ళారు, రామారావు గారు అందరూ వచ్చాం ఎయిర్పోర్ట్కి. సడన్గా ఈ హీరో 2 కప్పులు కాఫీ పెట్టుకుని వచ్చాడు మా ఇద్దరి దగ్గర. మా ఇద్దరి షాక్ అయ్యాం, లేచాం. బాగుందండి కాఫీ, మీ ఇద్దరు ఇక్కడ డిస్కస్ చేస్తాను, నా సబ్జెక్ట్ గురించే కదా, తాగండి. నాకు బలి నచ్చింది. చాలాసార్లు ఈ విషయం చెప్తావు కదా, సింపుల్గా అలా ఉండటం అనేది ఇంపాసిబుల్. వచ్చాను దాగమనన్నా వేడి తాగేవాళ్ళం, అది బాధ్యత పంపచ్చు. స్వయంగా తను తెచ్చిపెట్టడంలో తిళ్ళు ఉందనే మనిషి చిరంజీవి. వెంకటేష్ గురించి చెప్పాలంటే స్వర్ణకమలం చేశాను, అంతకంటే ముందు ప్రేమ అనే సినిమా కూడా చేశాను రామారాయుడు గారు. చాలా సగటు అబ్బాయిలు, మిడిల్ క్లాస్ కుర్రాళ్ళు ఎలా ఉంటారు, అంత సింపుల్గా ఉండి కోటీశ్వరులు అలా బాన్ గిఫ్ట్ మీన్ గోల్డెన్ స్పూన్ వాళ్ళు అంటే అలా ఉండడండి. చాలా నార్మల్గా, చాలా క్యాజువల్గా, ఇప్పుడు మనం బయట తెలిసిన సినిమా ఇప్పుడు వెంకటేష్ ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఎక్స్ట్రాలు ఉండవు సినిమాల్లో ఎలా ఉంటారో అలా ఉంటాడు. చాలా క్యాజువల్గా ఉంటాడు, అమ్మ అమ్మ అనే మాట్లాడతాడు అందరితో, సింపుల్గా ఉంటాడు. అలాగే ఏమనుకున్నాడు అదే చెప్తాడు, కానీ ఫాల్స్లు ఉండవు, వెనకాల క్రిటిసైజ్ చేయాలి అలాంటివి ఉండవు, స్ట్రైట్ ఫార్వర్డ్. నెక్స్ట్ బాలయ్య బాబు. బాలయ్య బాబుకి యాక్చువల్గా ఒక కథ ఇద్దరు ముగ్గురు రైటర్స్ చెప్పారు. ఉచ్చాల సుబ్బయ్య అనే ఆయన డైరెక్టరు, అడ్డాల చంటి అనే ఆయన ప్రొడ్యూసర్. ఆ చంటి నాకు ప్రేమకి ఆర్ట్ డైరెక్టరు, అతను ఈ సినిమా ప్రొడ్యూసర్గా ఆరోపణ తీసి సక్సెస్ అయింది. దాని మీద ఉన్నాడు సాయి గారు, మీ కథ బాగా నచ్చింది మాకు బాబుకి చెప్పాలంటే మేము మెడ్రాస్ నుంచి ఫ్లైట్లో తీసుకొచ్చాము. చంటి తీసుకెళ్ళి బాలకృష్ణ పరిచయం చేశాడు. చంటి నువ్వు వెళ్ళిపో మా కథ నేను వింటానన్నాడు. ప్రొడ్యూసర్ వెళ్ళిపోయాడు. మీరు లక్ష్మీనరసింహ స్వామి స్తోత్రం రెగ్యులర్గా చేస్తారంట, నాకు శృతివేలు చెప్పాడు, నేను తను మంచి ఫ్రెండ్స్ అన్నాడు. టపటపటపటప ఆయన లక్ష్మీనరసింహ స్వామి స్తోత్రం చెప్పేశాడు. నాకు మతిపోయింది, నాకు వచ్చు, నేను అందించు. ఆయన ఎంత ఎమోషనల్ అంటే ఒక డివోషన్ లాగా ఉంటుంది అతను పక్కన. మిగతా వాళ్ళు వేరే, అతను వేరే, వేరే లోకం అతను, నేను చూసింది అది తక్కువే. బట్ ఐ లైక్ దిస్ ఫ్రాంక్నెస్ అని చెప్పేశాడు. చాలా బాగుంది సైన గారు, వాళ్ళు ఏదో మిమ్మల్ని కలుస్తారు, చాలా బాగుంది అన్నాడు. ఓకే అన్నాడు, చేసాం. అదే పవిత్ర ప్రేమ అని ఒక సినిమా. ఇప్పుడు వేరే ఇండస్ట్రీలో హీరోలతో అలా, మా బాలీవుడ్లో హీరోలతో ఎలా ఉంది మీ ఇంటరాక్షన్? కంపారిటివ్గా అండి, బాలీవుడ్లో నేను చేసిన సినిమాలు రెండే. ఓకే. ఒకటి ఏంటంటే ఇక్కడ అస్త్రం అని ఒక సినిమా చేశాను. అస్త్రం అంటే అమ్మాయి శోభనాను హీరోగా, వాడు రాజా అనేవాడు ఉండేవాడు, దగ్గుబాటు రాజా. కానీ అక్కడ గుండాగారిది అని కేసీ బొకాడే గారికి కథ నచ్చి, ఈ ఒరిజినల్ రైటర్ ఈయనే అని తెలిసి తీసుకెళ్ళి బాంబేలో పెట్టి, అప్పుడు అక్కడ ధర్మేంద్ర గారిని, ఈ సిమ్రాన్ని, సన్నీడియోని కలిశాను. కొంచెం విచిత్రంగా ఉంటుంది. నాకు లైఫ్లో ఏంటంటే ఒకసారి రమేష్ సిప్పిని చూడాలి, మనం షోలో చూసాం కదా,
ఆ టైంలో నేను కేసీ బొకాడి అని అడిగాను. రమేష్ చెప్పింది రెండు సార్ బలేవారే అన్నాడు, తీసుకెళ్ళాడు. పరిచయం చేస్తే ఇలా కూర్చోన్నాడు సెట్లో. సాగర్ అనేది సినిమా జరుగుతాం షూటింగ్, ఈయన సాయినాథ్ అండి మా రైటర్ ఒరిజినల్ రా, వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నాడు. నా అదృష్టం బాగుండి ముఖేష్ భట్ గారు అంటే మహేష్ భట్ వాళ్ళ బ్రదర్ ఆయన, ఆయన అక్కడికి వచ్చారు. యూనో దిస్ మ్యాన్ అన్నాడు. ఎవరైనా అంటే విశ్వనాథ్ ఈశ్వర్ సినిమా ఒరిజినల్ రైటర్ అంటే ఒక్కరు లేచి ఐఎమ్ ఆనర్డ్ టు మీట్ యూ సార్ అన్నాడు. నాకు అప్పుడు నిజంగా అది పాస్పోర్ట్ అనిపించింది. ఎంత గ్రేట్ అది, అది మర్చిపోలేము. ఈ విషయం వెంటనే మామూలుగా అక్కడ ఉన్న ధర్మేంద్ర గారికి సనీడి గారికి సినిమాకి తెలుసు కదా, బొక్కాడయ్య గారు వెళ్ళి అప్పుడు చెప్పాడు. వాళ్ళ రియాక్ట్ అయిన తీరు చూస్తే స్వాతిమూర్చానికి మా గురువుకి అని ఆయనకి దండం పెట్టుకున్నాం. అది గుర్తొస్తుంది అంటే విశ్వనాథ్ గారి ఇంపాక్ట్ ఇంపాక్ట్ సినిమా రైటర్ ఈయన అంటే అంత రెస్పెక్ట్ ఇస్తే ఆయన ఆనర్ టు మీట్ యూ సార్ అంటే ఇంక విశ్వనాథ్ కనబడితే ఏమంటాడో రమేష్ సిప్పి గారు అంతే కదా. అలాగే సార్, ఇప్పుడు మీరు రాసిన సీన్స్ ఏవైనా ఒకవేళ చిత్రీకరించబడకపోతే లేకపోతే డైరెక్టర్ గారు దాన్ని దాంట్లో పెట్టలేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు దాని గురించి? బాగా చెప్పారు. ఇప్పుడు ఇంటి భోజనం అమ్మ పెట్టిన భోజనం కంటే బయట ఏ హోటల్లో తిన్నా పెద్ద బాగుంది ఉన్నా, మనం ఊహించి రాసేది ఇంటి భోజనం అయితే ఇంతవరకు ఒక విశ్వనాథ్ గారు ఒక 90-70%, 80% 100% నచ్చిన వాళ్ళు లేరు. సింపుల్ ఫ్యాక్ట్, మనం ఊహించుకునేది 60% వస్తే ఎక్కువ, అది ఫ్యాక్ట్. అది ఫస్ట్ డే ఫస్ట్ లెసన్ లాగా జనరల్ గారు చెప్పేవారు. అంతే, దాని మీద పెద్దగా 40-50% ఉంటే చాలు నెట్టుకెళ్ళిపోవచ్చు. ఓ భార్య భర్తల సంబంధం లాగే సంసారాలన్నీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇండియా కదా. 100% నేను కోరుకున్నట్టు ఆవిడ ఉండాలి, ఆవిడ కోరుకున్నట్టు మనం కుదరదు. 40-50% ఉంటే వెళ్ళిపోద్ది బండి. గొడవ పడకుండా ఉంటే చాలు. అలాగే ప్రొడ్యూసర్ డైరెక్టర్ మనం గొడవ పడకుండా అది తీసిన బ్రహ్మాండం అని చెప్పి సూపర్ అని అడిగి తెలిసేది ఏం చెప్పట్లేదు అని తర్వాత ఎప్పుడో చెప్తాం. చెత్తగా తీసేవాడిని నేను ఒంటరిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు చెప్తారు కదా, చెడు ఎప్పుడు చెవిలో చెప్పు, మంచి ఎప్పుడు పబ్లిక్గా చెప్పు అని అది చిన్నప్పటి నుంచి పాటించేవాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చేకి తప్పదు. కాబట్టి ముందుకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ లోకంలో బతకాలంటే లౌక్యం అవసరం. లింగిగా ఉండలేదు తప్పది, ఓవర్ యాక్షన్ చేయకూడదు. అవసరం అయినప్పుడు అంత పచ్చిగా అంత నిష్కర్షంగా చెప్పగలను. చాలా మంది ఎదుట ధైర్యంగా చెప్తాను ఆ విషయం. ఇప్పుడు చేసే సన్ ఆఫ్ ఇండియాలో మోహన్ బాబు గారు సలసాలు చెప్పారు, ఫ్రాంక్గా మాట్లాడతాం ఆయన కూడా మాట్లాడతాం. నన్ను అడిగితే మనల్ని నుంచి ఆశిస్తే ఏదైనా చెప్పచ్చు. సహదేవుడికి భారతంలో శాపం ఉందట, భవిష్యత్తు మొత్తం ఏం జరుగుతుందో అందరికంటే బాగా కృష్ణుడితో ఈక్వల్గా సహదేవుడికి తెలుసు. అది తెలిసిన కృష్ణ పరమాత్మ రే పూసుకుని కూర్చుని నేను ఎవరన్నా అడిగితేనే చెప్పు, లేదా చెప్పాక అన్నాడు. లైఫ్లో ఎవరు సహదేవుడిని అడగాలి అని ఎప్పుడు చెప్పాను. అలాగా మనల్ని ఎవడైనా పిలిచి ఎవరే నిజంగా నీకు నచ్చిందని అడిగేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. ఓన్లీ మోహన్ బాబు గారు ఈ మధ్యకాలంలో, అతను అప్పటి నుంచి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అడుగుతారు పక్కకి తీసుకెళ్ళైనా స్ట్రైట్గా అడుగుతారు, అప్పుడు స్ట్రైట్గానే ఆశ చెప్తారు. అదే విషయం మీరు చెయ్యాలి అనుకుని ఈ సినిమా మిస్ అయ్యాని అని ఫీలైన సినిమాలు ఏమైనా ఉన్నాయా? వెంటనే అండి, అసలు ఇంటర్వ్యూకి రాగానే ఇక్కడ గుర్రాలు చూస్తే అదే గుర్తొచ్చింది. ఏంటి సార్ అది? బాహుబలి అనే సినిమా నేను మిస్ అయ్యా ఒక రకంగా. ఎలా అంటే ఇప్పుడు శ్రీశ్రీ గారు రాశారు, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతి ఇచ్చాయని. ఆ సినిమాకి నేను కూడా పనిచేశాను, కానీ అది చిన్న సమిధే. ఇప్పుడు బ్యూటిఫుల్ లేడీస్ ఉన్న కాలేజీలు ఆర్ హ్యాండ్సమ్ మెన్ ఉన్న కోఎడ్యుకేషన్ కాలేజీలు ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయిని వెంటబడితే, వీళ్ళు ఎవరైతే బాగుండని వెంటబడితే లాస్ట్లో వాడు ఫస్ట్ ఇయరే మానేసి వెళ్ళిపోతుంది. ఇయర్స్కి ఎంత ఫీల్ అవుతాడు, ఎంత ఫీల్ అవుతుందో ఆడదాన్ని. అలాగా తను రాజమౌళితో ఫస్ట్ టైం కలవక ముందు కలిసిన పెద్ద పని రెండు ఉంటాయి. విజయేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు నా మంచి ఫ్రెండ్, ఒకసారి పిలిచాడు. పిలిచి శ్రీవల్లి అనే సినిమా చేస్తున్నానండి నేను, ఆ సబ్జెక్ట్ మీకు చెప్పాలి, మీరు గంట లెక్క డబ్బులు తీసుకుంటారంట కదా, నాకు 3-4 గంటలు ఒక రోజు 4-5 రోజులు కావాలండి, ఎంత తీసుకుంటారు అన్నాడు. సాగులుగా అయితే 10,000 అడుగుతానండి, మీరు 5,000 ఇస్తే చాలన్న నవ్వాడు. అలాగేనండి అన్నాడు. 10-5, 10-3, 10-1 అట్లా కూర్చొని ఎవ్రీ డే పేమెంట్ 15 రోజులు 75,000 తీసుకున్నా అయిపోయింది సార్. జరిగిన 1.5-2 ఇయర్స్ అయితే మనం ఎప్పుడు పాయింట్ బ్లాంక్గా మాట్లాడతాం, ఆయన ఏం కావాలో అది నా దగ్గర పెన్ను పెట్టను, ఆయన ఏం చెప్తే అది వెంటనే మాట్లాడటమే అంతే. 2-3 గంటలు కూడా ఆయనతో మాట్లాడటమే రాసిన చాలా చాలా హ్యాండ్సమ్ ఆఫర్ అది. నేను 5,000 సంపాదించిన విషయం ఒక 1.5 ఇయర్ అయ్యాక సైగారు ఎలా ఉన్నారు అన్నాడు.
ఎలా ఉన్నారు అంటే డైలీ ఒక పూట మీ చేతిలో ఉంటుంది కదా, ఇంకో పూట వాళ్ళకి ఇస్తారు ఎప్పుడైనా. ఇప్పుడు కూడా ఆ పూట చేతిలో ఉందో, అది కూడా ఏమైనా కొట్టేసిందా అన్నాడు. అలా జోక్ చేస్తాడు. సరే వెంటనే అది వెళ్ళేస్తాడు, నా చేతిలో ఉంది, ఏదైనా ఆఫర్ అన్న బేరం వచ్చిందా అన్న. అవరండి మా అబ్బాయే ఒక సినిమా చేస్తున్నాడు, పెద్ద సినిమా, విచిత్రమైన టైమింగ్స్ ఉంటాయి వాడికి, 3-4 అవర్స్, ఎంత చెప్పను అన్నాడు. ఇదే మాట సార్, మీకు ముందు చెప్పాను కదా 10కి మీకు 5 అని, అతను 10 చెప్పండి సార్ బాగుంటుంది అని. మా అబ్బాయి అండి అన్నాడు, కాబట్టే 10. ఎందుకంటే అప్పటికే అతను బ్రహ్మాండం, రాజమౌళి అంటే మామూలు పేరు కాదు కదా, ఛత్రపతి చేశాడు అప్పటికి, సై చేశాడు ఛత్రపతి సింహాద్రి ఇంకేటండి డన్. ఇమ్మీడియట్గా ఒక గంటలో ప్రొడక్షన్ మేనేజర్ ఒక అతను, నాకు అతను ఎప్పుడో విఎంసీలో నుంచి చేసిన ఆయన, అతను ఫోన్ చేశాడు. సై గారు మీకు మార్నింగ్ 7కి సిట్టింగ్ ఉంది, నల్లకుంటలో ఉంటున్నారు, 6కి వస్తుంది బండి. మీరు పొంగలు కూడా ఇష్టపడతారట, చట్నీస్లో విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, కారులోనే టిఫిన్ వస్తుంది, తింటూ వచ్చేయండి ఇక్కడ 7కి డైరెక్టర్ గారి దగ్గర కూర్చున్న టైంకి, మీరు ఫ్రీగా ఉంటే చాలు, ఏం వద్దు మా ఇంట్లో నేను వింటాను, కాఫీ అక్కడికి వచ్చాక ఇవ్వండి అన్నాను. అని వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తారు కదా అన్న, దేం అడిగాడు. అతను నవ్వాడు, లేదు సార్ ఏంసీ లాగా ఇక్కడ కూడా పక్కా పేమెంట్స్ బిడ్డాను. మార్నింగ్ వచ్చింది 5:30కి వాడు వచ్చాడు, మెసేజ్ పెట్టాడు. ఎంత తెలియనివాడు అంటే ఎస్ఎంఎస్ పెట్టాడు, నేను 5కి లేచి రెడీ అవుతున్నా, మా అమ్మ ఎవరు వచ్చారు అన్నట్టు చూస్తే ఎస్ఎంఎస్లో, సార్ ఐ హ్యావ్ అరైవ్డ్ ఫ్రమ్ డైరెక్టర్ సార్ అని, రాజమౌళి సార్ ఆఫీస్ అని పెట్టాడు. ఓకే అన్న, 6:30కి కిందకి దిగా, నేను కాఫీ తాగి ఇంట్లోనే టిఫిన్ చేయలేదు, కాఫీ తాగాను, దిగిపోయాను కారెక్కి. ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు అప్పుడు మణికొండలో ఉండేవారు, ఇప్పుడు కూడా అక్కడే లోటస్, వైట్ లోటస్ అని ఉంటుంది అక్కడ మణికొండ దిగి వెళ్ళాడు రైట్ సైడ్. ఫస్ట్ టైం అక్కడికి తీసుకెళ్ళాడు. విజేంద్ర ప్రసాద్ గారు సిట్టింగ్స్ అన్నీ ఆయన వేరే చోట ఉండేవాడు, అదే మణికొండ, అక్కడికి వెళ్ళి జరిగింది. లెఫ్ట్లో దీని పక్కన భీమాస్ పక్కన ఉండేది ఆయన ఆఫీస్, అక్కడ జరిగి ఇది వేరే స్పాట్. నేను వెళ్ళిన 10 నిమిషాలకే మేడబెట్లు దిగి వచ్చాడు ఈ రాజమౌళి గారు. సగర్ గురు మాట్లాడుకున్నాను, డోంట్ బిలీవ్, 6 డేస్ ఆయన ఏం కట్ చేసేవాడు, వాళ్ళు చూసిన మనం 2 పార్ట్లు బాబులు 1 and 2, 90% నేను చెప్పేసాడు. నేను వినడానికి డబ్బులు ఇస్తుండేవాడు డైలీ 10,000. 3 అవర్స్ అయిపోయేది, 10 ఇంటికి అయిపోయింది సార్, మీరు వెళ్ళొచ్చు సార్, ఎవరు మధ్య మధ్యలో చిన్న చిన్న ఎంత మరీ బాగోదు కదా కాఫీ తాగుతున్నప్పుడు, ఎప్పుడు మా ఒపీనియన్ చెప్పేవాళ్ళం తప్ప అది ఆల్రెడీ అక్కడ ఉన్నదే చెప్తున్నాడు. ఎక్కడ ప్రశ్న కూడా అడగదు, అంటే 6 రోజులు పట్టింది మొత్తం ఖర్చు చెప్పడానికి, 60,000 తీసుకుందా. డైలీ అసలు 7కి పిలిచేవాడు, 10:30 మ్యాక్సిమం దానికి వెళ్ళిపోయాడు, పూటలు గంటలు రోజులు లేవు. 7వ రోజు అడిగాడు, 8వ రోజు అడిగాడు, 9వ రోజు అడిగాడు. అప్పుడు ఏదో చిన్న స్టార్ట్ చేసాం రొమాన్స్ వాటి గురించి వీటి గురించి. 10 రోజు అయింది సార్ నేను వెయిట్నే అడుగుతున్నా. అట్లా 3 నెలలు 3 పదలు 30 రోజులు చేసాం. నేనేం చెప్పానో ఆయన ఏం అడిగాడో అవి క్షుణ్ణంగా గుర్తులేవు, కానీ సినిమా చూశాక నా కంట్రిబ్యూషన్ పెద్దగా లేదనిపించింది. ఇది అది ఎందుకు ఇలా మిస్ అయ్యాము మనం, అతను ఎందుకని స్పష్టంగా అడగలేదు, కథ రెడీ చేసుకొని క్లారిఫై చేసుకోవడానికి పిలుస్తాడని. తర్వాత ఆయన దగ్గర పనిచేసిన రైటర్స్ బయటకు వస్తారు కదా, వాళ్ళు చెప్పారు ఇవ్వలే అనుకున్నాను. అలా జరిగింది, 3 లక్షలు వచ్చినాయి, 10 రోజులు 3 సార్లు. బాబోలు చూసేటప్పుడు అలా గుర్రాలు చూసినట్టు ఫీలింగ్ వస్తుంది, రైడ్ చేయలేకపోయా గుర్రాన్ని. ఇండియన్ మూవీనే ఇంకో రేంజ్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టిన సినిమా, దాంట్లో మన పార్ట్ ఉంటే బాగుందని అనిపిస్తుంది కదా మనకి. డెఫినెట్ ధైర్యంగా చెప్పుకోవడానికి ఒక రోజు చేసాం, చాలాసార్లు చెప్పుకొని ఇలాగ ఆ అమ్మాయి అనుకుంటుంది కదా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు అమెరికా చదువుకోవడానికి, ఒక అబ్బాయి అనుకుంటాడు ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయిందని. అట్లా ఉంటుంది బాహుబలి తలుచుకుంటే మిస్ అయిందిరా బాహుబలి. అంతే కదా. అయితే కానీ మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, మూవీ జర్నీ స్టార్ చేసిన మొదట్లో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇంత గొప్ప గొప్ప, అంటే ప్రతి ఇండస్ట్రీలోనూ గొప్ప గొప్ప వాళ్ళతో వర్క్ చేశారు మీరు, పెద్ద హీరోలతో వర్క్ చేశారు, సో ఈ రేంజ్కి ఇంత 130 సినిమాలకి నేను రాయగలను, నేను రాస్తాను అనే ఆ విజన్ ముందు నుంచి ఉందా? మీరు అన్నారు కదా అంటే ఒక విజన్ ఉంటే ఒక ఫోకస్ ఉంటే అది చేరుకోగలుగుతామని, అది ముందు నుంచి మీరు అనుకున్నదే సాధించగలిగారా ముందు నుంచి? అవకాశం వస్తుంది చేయాలనే తపన ఉంది, బట్ 100%.
డెఫినెట్గా సరే, ఎందుకంటే ఇంకా మీరన్నట్టు ఇంకా వేరే భాషలు అన్నట్టు మనం కన్నడ గురించి మాట్లాడుకోలేదు సార్. కన్నడ ఇండస్ట్రీలోకి మీ వండర్ఫుల్ జర్నీ అండి. అక్కడ నిజంగా అయితే నన్ను అమితంగా ప్రేమించిన వాళ్ళు. ఇందాక నేను ప్రేమించి మిస్ అని చెప్పాను. ఎందుకు ఇంత ఇష్టపడుతున్నారు అన్నట్టు మనుషుల్లో ఇద్దరు ప్రముఖులు చిదంబర శెట్టి అని ఒక ప్రొడ్యూసర్. 7 సినిమాలు నేను చేశాను. సాగారు కథ ఇది అని ఫోన్లో చెప్పేవాడు. బాగానే ఉంది చేయొచ్చు అనేవాడిని. అది మామూలుగా మన డిటెక్టివ్ నావల్లో కథలు ఉంటాయి, ఆ టైప్ కథలు. ఏది ఇచ్చినా వెంటనే పడతాయి డబ్బులు అని మాట్లాడుకునేవాడు. ఇంత 50,000 10,000 వేసేవాడు అకౌంట్లో, ఇంకో 5,000 వేసి మీరే టికెట్ తీసుకొచ్చేయండి అనేవాడు. ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయేవాడు. వెళ్ళి దిగ్గానే అక్కడ కథ వచ్చి మళ్ళీ ఆ రైటర్ ఎవరో చెప్తాడు, ఇంకో 10 ఇచ్చేసి వెళ్ళిపోయాడు. డోంట్ బిలీవ్, వారం రోజుల్లో స్క్రిప్ట్ రాసేవాడు, 50,000 తీసుకోవడం రావడం. 7 సినిమాలు చేశాయండి నేను చేసిన 14లో 7. సరే, ఈ 7 సినిమాల్లో ఒక అద్భుతం జరిగింది. ఈయన ఎంతగా ఇష్టపడతాడో నన్నంటే అసలు పిచ్చి అంత నమ్మినవాడు నేను చూడలా చేసేది వరకు. రామకృష్ణ హెగ్డే గారిని చీఫ్ మినిస్టర్ తర్వాత చేశారు ఆయన. ఆయన మళ్ళీ సెంట్రల్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్ చేశారు. మేధావి ఆయన, ఆయన గురించి చాలాసార్లు విన్నాను నేను. కానీ ఆయన నన్ను పిలిపిస్తున్నారని అనంతనాగ్ అనే ఆర్టిస్ట్ని అనిపించాడు. ఈ చిదంబర్ శెట్టి తీసుకెళ్ళాడు. ఏలే సార్, నేను పొలిటికల్గా మా పార్టీ ఒకటి పైకి రావాలి, పొలిటికల్ సబ్జెక్ట్ బాగా రాస్తావని విన్నాను నేను, నువ్వు ఏదైనా ట్రై చేస్తావా అన్నాడు. అప్పుడు ఈయన ముందు నుంచి చెప్తున్నాడు, వాళ్ళు ఏం చెప్పినా మరణం ముందంగా టైటిల్ చెప్పండి, చిరంజీవి టైటిల్ పెడితే ఇక్కడ అమ్ముకుంటాం, ఇక్కడ ఫేసులు చూసి ఎవరు ఉంటాను. నేను మరణం ముందంగా టైటిల్తో కథ కథే లేదు, మరణం ముందంగా కథ అని ఏంటి అని అడిగాడు. డోంట్ బిలీవ్ సరస్వతి దయ. ఒక ముఖ్యమంత్రి గారి కూతురు అండి, బట్ చిన్నప్పుడు విడిపోయారు, ఆ నాన్న అంటే నచ్చలేదు. ఒక 20 తర్వాత ఒక ముఖ్యమంత్రి తన కూతుర్ని ఇండియన్ బెస్ట్ ఎక్స్పోర్ట్ అవార్డు ఇస్తూ తను చీఫ్ మినిస్టర్గా ఆ అమ్మాయి ఒక అవార్డు గ్రహీతగా వస్తే స్టేజ్ మీద కలిసి ఇప్పుడు కూడా నన్ను నాతో మాట్లాడవా క్షమించవా అని అడిగితే ఇదండి కదా వాళ్ళిద్దరిది ఏంటన్నా ఇంతే చెప్పాను. వెరీ ఇంట్రెస్టింగ్ అని ఒకే మాట. పక్కన కొన్ని అనంతరాకు ఫుల్ స్టోరీ ఉందని అడిగాడు. లేదండి మీరు ఎస్ అంటే నేను 2 డేస్ వండేలా ఇస్తారు సార్ అని. ఈయన ఈ రత్సం బస్ కండక్టర్లా ఉంటాడు, ఎక్కడ ఎక్కని మా ప్రొడ్యూసర్ మాత్రం ఏమా ఫాస్ట్. అలాగే సార్ అని కూర్చొని చేసేయండి అన్నాడు. నమ్మ అయిపోయింది, స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ మీరే అన్నాడు. లైఫ్లో అది ఫస్ట్ అండ్ లాస్ట్. మీరు మరణ మృదంగా సినిమా యూట్యూబ్లో కూర్చో చూడండి, కథ చిత్రకథ సంభాషణ సాయినాథ్ అన్నాడు. మామూలుగా నాకు 50,000 ఇచ్చాను, 1,50,000 మీ రేటు, ఆన్ ది సెట్ ఆల్ ది టైమ్ కెమెరా వెనకాల మీరు ఉండాలన్నది కండిషన్. మదిపోయింది. బి రామ్మూర్తి అనేవాడు డైరెక్టర్ దానికి, ఆయన సార్ మీరు గారు మీరేం చెప్తారు. ఆ సినిమాని నేను రాసుకుని అట్లా చేశాడని తెలిసి కృష్ణ గారు పిలిచి విజయనగర గారితో తను చేద్దాం అనుకున్నాడు, జరగలేదు. తర్వాత సినిమా అక్కడ నేను అనుభవించాను నిజంగా ఒక టాప్ ప్రయారిటీ అనేది మనకి ఎవరన్నా ఇస్తే ఒక రైటర్గా ఎంత బాగా చేయొచ్చు ఇవాటి కూడా అది మంచి సినిమా చేయొచ్చు అనిపిస్తుంది. నా రైట్స్ నా పేరు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగా రామకృష్ణ హెగ్డే గారితో అది జరిగాక మళ్ళీ ఇంకొకటి ప్రజాశక్తి అని ఇంకో సినిమా ఆయనే ఆఫర్ చేశారు. నేను రాసిన 2 సినిమాలతో ఆ పార్టీ ఒక ఫైల్లోకి వచ్చి ఆయన చూపిస్తే అంత కాకతాళీయంగా జరగండొచ్చు నా సినిమా వల్ల నేను రాలా, కానీ అది జరిగింది. ఇదేదో చరిత్ర తెలిసి ఉండవల్లి అన్నకుమార్ అనే ఆయన ఫైన్ మార్నింగ్ వచ్చాడు నన్ను కలిసి, దాసరి నారాయణ కలవాలి మీరు అన్నాడు. అలాగే అన్న ఒక మార్నింగ్ వాక్కి వెళ్తున్నా, అప్పట్లో ఫిల్మ్ నగర్లోనే ఉండేవాడిని. సడన్గా కారు ఆపితే వెనకాల ఎలాగ నచ్చినా ఫ్రంట్ సీట్లో గురువుగారు దాసన్ అన్నాడు. ఇట్లా అంటున్నాడు ఫోన్ ఇట్లా మాట్లాడుతూ, నచ్చిన వారు పక్క జరిగి రండి సగారు లోపల రండి అన్నాడు. ఇదేదో కిడ్నాప్ లాగా ఉందని తీసుకెళ్ళా. ఆఫీస్కి వెళ్ళగానే అంటే మనకు ఎంత పాపులారిటీ ఉందో 15,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. 10 రోజులు నువ్వు అడవి చుక్కాని సినిమా చేస్తున్నాను విజయశాంతితో, నాకు తెలియదు వారం అయ్యాక 1-2 రోజులు రావాలి నువ్వు వెళ్ళిపో, మనం కాంగ్రెస్ పార్టీకి పైకి రావడానికి చేస్తున్నాం, చంద్రబాబు భయంకరమైన దీనిలో ఉన్నాడు ఇప్పుడు, 2004 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ రెడ్డి కాబోయే సీఎం, మనం దాన్ని తగ్గ సబ్జెక్ట్ చేస్తున్నాం ఆలోచించుకో, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే ఒక సినిమా వచ్చింది దాన్ని అడుగు చేస్తున్నాం, పేరు పిచ్చేరు చేతిలో ఉన్నాయి. అప్పట్లో ఆయన ఏమనుకున్నారంటే కృష్ణ గారే మహమ్మద్ బిన్ తుగ్లక్, మన మోహన్ బాబు గారు తెనాల రామకృష్ణ, లాస్ట్గా అది దాసనగారే మా కృష్ణదేవరాయలు గారు ఈయన సేమ్ రోల్ వేశారు. అలాగే ఆ పొలిటికల్ సినిమా నాకు రావడానికి దాసరి గారితో సినిమా చేయడానికి ఈ కన్నడ ఇండస్ట్రీ ఉపయోగపడింది. ఇప్పుడు మీరు వేరే భాషల్లో సినిమాలు చేశారు కదా, 4 వేరే భాషల్లో సినిమాలు చేశారు. అయితే వేరే భాషల్లో సినిమా ఇందాక మీరు అన్నట్టుగా
వేరే భాషకి సంబంధించిన వాళ్ళ సాహిత్యము వాళ్ళ నేటివిటీ మనం క్యాప్చర్ చేయాలి అది దాని ఎంతవరకు మీరు అవగాహనలో ఉండగలిగారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం 79-80లలో నేను మెడ్రాస్ వెళ్తే అక్కడ కల్చరు ట్రెడిషన్ ఇవన్నీ కూడా 10 ఏళ్ళు అయ్యాకే తెలిసిన వాళ్ళు రాయాల్సి వచ్చింది అది ఉపయోగపడింది బెంగళూరుకి వీళ్ళిద్దరూ కలిసి నా ఫ్లైట్ టికెట్లు వేసి ఒక సీన్ రాయడానికి రాను పోను ఫ్లైట్ టికెట్ ఒక 4 రోజులు అక్కడ ఇది రాయలసింగ్ బాబు రవిచంద్ర అంటే బాబు 7 డేస్కి అక్కడ 2 సీన్స్ రాసేవాడు మిగతా వాళ్ళు ఏం చేయాలి కారు ఇచ్చేవారు వాళ్ళ నాన్నగారు వీరస్వామి గారు అని పెద్ద మల్టీమిలియనేర్ డిస్ట్రిబ్యూటర్ బాబు నువ్వు ఖాళీగా ఉన్నావంట కాసారి ఆ సీను మా అసిస్టెంట్ కూడా రాస్తాడు వాళ్ళు ఇచ్చే ఒకే ఒక సీన్ నేను తెలుగు రాయాలి అంతే 1 రోజులు నేను కొండం ఏంటి అప్పుడు నా ఫ్లైట్ టికెట్లు ఏంటి గోల్ ఏంటని మా వాడు ఎంతైనా ఇండస్ట్రీ ఎట్లుంది నీ టైం ఎట్లుంది ఏం చేస్తావు ఇట్లా మాట్లాడాడు ఆయన అని 10 రోజులు తిరగమనేవాడు ఇలాంటి టైంలో భారతి గారు అని ఒక ఆర్టిస్ట్ ఆవిడ విష్ణువర్ధన్ గారు మిస్సెస్ సైనాద్ ఒక ఎయిర్పోర్ట్లో ఆయన ఏపీ లాంజ్లో ఉన్నారు మీరు హైదరాబాద్ చెన్నై వెళ్తున్నారా మేము చెన్నై మేమనుకోకపోతే ఏపీ లాంజ్లో కూర్చోండి ఆయన కాసేపు కంపెనీకి వెళ్ళాను వెళ్ళా విష్ణువర్ధన్ ఆవిడే పరిచయం చేసింది కూర్చున్నా ఏదైనా ఖర్చు చెప్పవా అని నేను ఇమీడియట్గా ఓ లాయరు ఒక ఇన్స్పెక్టరు అక్కడ ఒక ఎమ్మెల్యే ఆయన వైఫ్ ఈయన వైఫ్ ఏమో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్న చెప్తారు అంటే ఇక్కడ ఉంటాయి అదే లయన్ జగపతి రావు అన్న సినిమా ఆయనకు అవార్డు వచ్చింది బ్రహ్మాండంగా ఆడింది నా ఫస్ట్ కన్నడ సినిమా అంటే ఇన్ని జరుగుతుంటే నాకు చాలాసార్లు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని అనకూడదు మహేష్ భట్ గారితో షేర్ చేస్తాను నీ లైఫ్ ఆటోబయోగ్రఫీ అయ్యి బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఎవరు ఊహించడు ఇన్ని ఇన్సిడెంట్లు ఏంటాయి అని కానీ అట్లా జరిగాయి ఇట్ హ్యాపెన్స్ అట్లా కుదిరింది మళ్ళీ మహేష్ భట్ గారిని అన్నారు కాబట్టి బాలీవుడ్ గురించి బాలీవుడ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ అంటే కొంచెం దగ్గరలో హాలీవుడ్ లాగే ఉంటుంది బాలీవుడ్లో సో ఆ ఇండస్ట్రీలో మీరు రాసిన కథలకి మీరు ఎంతవరకు అక్కడి కల్చర్ని క్యాప్చర్ చేయగలిగారు బేసిక్గా నాకు నచ్చక నేను వచ్చేసింది బాంబే ఇండస్ట్రీ ఎందుకంటే ఇక్కడ 10 సినిమాలు ఉన్నాయి వాళ్ళు ఒక వర్షావాలో 6 బెడ్రూమ్ ఫ్లాట్ అక్కడ అందరు రైటర్లు ఎవరు కావాలి వాళ్ళు ఉండొచ్చు ఎవరు బెడ్రూమ్ వాళ్ళదే నేను వెళ్ళినప్పుడు కొత్తది తీసుకున్నారు వాళ్ళు కొనేసి ముఖేష్ భట్ గారు తీసుకెళ్ళి మహేష్ భట్ నేను ఇక్కడ ఉండమంటున్నాడు ఒక 6 నెలలు ఉండు 1 రూపాయలు రైటర్ అవుతావు ఆ తర్వాత నాతో ఆ రోజున అతను పద్మ అతని పేరు ఒక మంచి కెమెరామెన్ తర్వాత డైరెక్టర్ అయ్యాడు బ్రహ్మాండమైన సినిమా చేశాడు ఇది జిద్దు అనే ఒక సినిమా చేశాడు అతను పరిచయం అయ్యి సార్ నాకు మీరు తెలుసు మీకు నేను తెలియదు తమిళియన్ కమ్ తెలుగు తమిళియనే బాగున్నావు తెలుగు వచ్చింది పద్మ అనేది పద్మాకర్ ఏదో ఉండేది పేరు అతను నాతో అన్నాడు ఇక్కడ ఉండండి అని నాకు ఆ వాతావరణం పసగల మనకు ఒక సినిమా కోసం అక్కడ 1 మంత్ ఉండాలంటే నాకేం వాళ్ళలో రాసేయగలను మ్యాక్సిమం 10 రోజులు అదుంటే ఇక్కడ 5-6 అందుకనే ఈయన కసిపకాడే పిలిచినప్పుడు మా షూటింగ్ అంతా ఉండొచ్చు అంటే లేను 5 రోజులు ఉన్నా ఈయన మార్పులు చేర్పుల కోసం క్రిమినల్ పిలిపించినప్పుడు 5-6 రోజులు ఉన్నా ఆ తర్వాత వేరే సినిమా సబ్జెక్ట్ కోసం నన్ను అక్కడ పిలిచినప్పుడు 5-6 రోజులు ఉన్నా తప్ప బాంబే ఎక్కల నాకు ఫ్రెండ్గా మీరు చెప్పినట్టు ఆ చపాతీలు ఆ గోల ఆ వ్యవహారం మన తిండి తిప్పలు వడా సాంబార్ దొరికేది కల్చర్ తేడా అదేదో స్మెల్ వస్తున్నట్టు ఉండేది నాకు ఆ ఊరంతా ఇప్పుడు మనం ఒక చోట వాతావరణానికి అలవాటు పడ్డాక వద్దనిపిస్తే మనసు వెనక్కి తిరిగి వచ్చింది చాలేరా బాబు ఈ బాంబే వద్దనిపించింది వచ్చాను ఏదైనా సినిమా ఇది చూసినప్పుడు ఇది నేను రాసి ఉంటే బాగుండేది వేరే వాళ్ళు వేరే రచయిత రాసిన సినిమాను వేరే వాళ్ళు తీసిన సినిమాను ఇది నేను రాసి ఉంటే బాగుండేది అని అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అట్లే ఉండదు చెప్పాలంటే మనకు వచ్చిన ఎంత బాగా చేయాలని చూస్తాం ఇంకెలా వస్తున్నాయని తర్వాత D1 అంటే ఇప్పుడు ఏదో అంటారు అలాగా విశ్వనాథ్ గారు ఆశీస్సులతో సితార అనే సినిమాకి నేను ఒక 6 నెలలు అక్కడ కృషి చేసి కథ ఒప్పించి నేను రాత్రి మేము సినిమా చూస్తే దానిలో 1 నెలటమ్మాయి చాలా బాగుంది అమ్మాయి పేరు బాగుంది ఇప్పటికే వాళ్ళు జయసూదికి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారు 10,000 ఇచ్చాను ఏమైనా పెట్టుకోండి అని ఎవరు నాకు వంశీకి బానిపడే ఇచ్చింది ఏమిటా కుర్రకారు మీరు తప్పది జయసూదనే ఒకే చేయండి అనేవాడు ఆయన కుర్రకారు అమ్మాయి బాగుంది మీరు చెప్పింది అమ్మాయి మాట్లాడుతుందని పెద్ద అని తప్పది అనేవాడు మాకు నొప్పించడం కష్టంగా ఉండేది ఈ టైంలో స్క్రిప్ట్ ఏమిటా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఫైనల్ స్క్రిప్ట్ వినిపించాలి నాకు అంటే ముహూర్తం పెట్టుకోవాలండి అంటే వంశీ జంజల్ గారి ఫాదరు బాగా ముహూర్తాలు పెడతారు ఆయన మంచి వాక్సిద్ధి ఉంది ఈ ముహూర్తాలు తెలుసు అంటే నా రైటింగ్ కెరియర్కి
ఫస్ట్ ముహూర్తం పెట్టిన జంజాల గారి ఫాదర్, యమగండంలో పెడుతున్నానయ్యా, నువ్వు నీ ఎవడు పట్టుకున్నా నువ్వు అసలు నేను వదలరిగా వెళ్ళిపోతావు. నిజంగా ఏ రోజు అన్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పని లేకలేని వాటికి కూడా నాలుగు సినిమాలు ఉన్నాయి. దెర్ వాజ్ నో సింగిల్ డే వెన్ ఐ డోంట్ హావ్ వర్క్. అట్లా కంటిన్యూస్గా సినిమాలు చేస్తూనే ఉన్నా. ఈ రోజు వరకు యాక్చువల్గా నాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళలో సత్యానంద్ గారు, పరశుర బ్రదర్స్ నేను తప్ప చాలామంది లేరు, ఇప్పుడు లేరు, అప్పటికి ఇప్పటికి ఉండేవాళ్ళు. అలా యమగండంలో పెట్టారు ఆయన. ఫస్ట్ పెన్ను ఏడనాశ్వర మిసెస్ జయలక్ష్మి, ఫస్ట్ ప్యాడ్ పేపర్ కొత్త వాళ్ళ అమ్మాయి ప్రమిల గారు, ఏడనాశ్వర ఆశీర్వాదం. మా గురువారు జంజాల గారి కోసం మూడు రోజులు తిరిగాం. వెళ్ళినప్పుడు ఆశీస్సులు తీసుకొని స్టార్ట్ చేశాను. అవే అయింది ఏంటి ఆశీస్సులు, ఎన్ని అవసరం అనే టైప్లో ఉండేది. అలాగా కుదిరింది అంతే, కొన్ని కొన్ని జరుగుతాయి, ఇట్ హ్యాపెన్స్ అనుకోవడమే. ఇందాక చెప్పారు అలా కళా తపస్వి గారితో ఏ ఆయనతో అనుభవం కూడా చెప్పారు. కళా తపస్వి గారు అంటే ఒకటి గుర్తొచ్చిందమ్మా, చెప్పండి సార్. ఇది ఫస్ట్ టైం చెప్తున్నాను, గురుగారు అనుకోకండి. మా విశ్వనాథ్ గారు ఎవ్రీ థర్స్డే మార్నింగ్ టు ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ తాగుతారు, భోంచేరు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా షూటింగ్ అయినా ఏవైనా ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ తాగుతారు. అది ఏవైనా పచ్చి తాగవచ్చు, కొబ్బరి నీళ్ళు తాగవచ్చు, ఫ్రూట్ జ్యూస్ తాగవచ్చు. ఆ రోజు అందరూ పరుగులు ఉరుకుల మీద అంటాం, ఈ కెమెరామెన్ వీళ్ళందరూ తెలుసు, నాన్ స్టాప్ షూటింగ్, అసలు నో బ్రేక్. అంటే జనరల్గా 7 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5:36 ప్యాకప్ చెప్పేస్తాం. ఆ రోజు షూటింగ్ స్వాతి ముత్యం జరుగుతుంది అరుణాచలం స్టూడియోలో. మన కమల్ హాసన్ రావాలి, రాధిక్, కమల్ హాసన్ వచ్చి 7:30 వచ్చి కూర్చున్నాడు, రాధిక్ గారు 9:00 వచ్చారు. ఆయన వాట్ ఈస్ దిస్ అని చిరాకు పడ్డాడు. వెన్ యూ సే సమ్ టైమ్ యూ షుడ్ అడాప్ట్, యూ షుడ్ కమ్ బై దట్ టైం. నువ్వు చెప్పాలి నాకు 10:30 వస్తావు కమ్ అంటే అమ్మాయి కొంచెం ఫీల్ అయింది. అంతమంది ఎదురుగా ఎవరు ఎప్పుడు అంటారు, ఆయన కూడా ఆ రోజు 3 ఉన్నారు. అమ్మాయి వస్తే తీయాలి, ఐటి నుంచి అమ్మాయి వెళ్ళిపోయేసింది. మోస్ట్ మూడ్లో ఉంటే అమ్మాయి లేకుండా ఇతను ఒక్కడితోనే షాట్లు తీయాలంటే బోర్ పడుతుంది అని, అది తప్ప ఇంకేం ప్లాన్ చేయడాన్ని ఒకటి అనుకుంటే దాని మీదే ఉంటాడు. అమ్మాయి కొంచెం హర్ట్ అయింది, వెళ్ళిపోయింది. ఇదే షూటింగ్ చేసింది, బ్రహ్మాండం జరిగింది. ఈవినింగ్ 5:36 బ్యాగప్ ఎప్పుడు అయిపోయింది. నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు అడిగాడు, కమల్ రేపు 8:00 రాగలవు అని. అంటే నేను 9:30 డన్, 10:00 రా. అమ్మా నువ్వు 8:00 వస్తావు సార్, ఇవాళ రాలేదు కదా, రేపు 7:30 వచ్చేస్తావు, నా షార్ట్స్ అన్ని ఫినిష్ కలదు, 8:30 రా నువ్వు. కమల్ 1 ఆగి 9:30 డన్ సార్. 7:30 అమ్మాయి వచ్చి కూర్చుంది, 8:30 to 9:30 తీసాడు. అందరం పుట్టి ఫిల్ చేసాం, వెయిటింగ్ ఫర్ కమల్. 10:00, 11:00, 12:00, 1:00 ప్రొడక్షన్ అయ్యారు అందరూ వెళ్తుంటే 1:00 లంచ్ అప్పుడు అందించింది. బూజ్ చేసి బూజ్ స్వయంగా ఆ కమల్ ఏంటి మేనేజర్ కాయి నువ్వు కూడా వెళ్ళు, ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకు ఇన్నాళ్ళు రావట్లేదు, మాకు షాక్. పోయిన ఉద్యోగం ఎలా మదా సరే సరే విజయ హాస్పిటల్లో హాస్పిటల్ మార్నింగ్ సరిగ్గా గారు రీతిమంత అండి బాత్రూంలో జారిపడ్డారు, హాస్పిటల్కి ఇచ్చారు. నేను ఎవరికి చెప్పద్దు, వద్దు వస్తున్నాను నేను, కొంచెం డాక్టర్ లేసంటే వచ్చేస్తాను, చోళ్ళ ఉన్నారని చెప్పి కమ్మున్నాడు సార్. మనకి ఎందుకంటే వీళ్ళు వెళ్తున్నాం కాలు ఎదురొచ్చింది, మా మారుతి వ్యాన్, అప్పట్లో మారుతి కొత్త డబుల్ డోర్, ఎవరికి వచ్చింది సార్ విషయంగా రెండు సార్ అని పిలుస్తున్నాడు కమల్. ఆయన చిరాకేసేసింది, నిన్న అక్కడ రాధికల జరిగింది, అది చూసి ఇతను ఇంత డిలే ఎందుకు చేస్తున్నాడు అంటే నేను అతను ఏమంటాడో అనో భయం ఉంటుంది కదా, నేను ఇలా సైలెంట్గా అలా చూస్తుంటుంది ఏం ఆడుతున్నావు అతనితో అన్నాడు. తర్వాత చెప్తే సార్ మీరు షార్ట్ తీయండి, అంత సులభం. ఆయన కామ్గా వెళ్ళారు, కూర్చున్నారు, షార్ట్ తీస్తున్నారు. అంటే లంచ్ అయిపోయాక ఫస్ట్ షాటే పెట్టారు, ఇలా అనాలి అతను, అది పలకట్ల అతని దగ్గర. ఈయన షాక్, ఏమైందయ్యా అన్న, నాగేశ్వరరావు చెప్పద్దు అంటున్నాడు, నేను చెప్పాడు లేసారా మిస్సెస్ కాలు జారింది అన్న, మార్నింగ్ జారి హాస్పిటల్ ప్యాకప్ హ్యూమన్ బీయింగ్స్ కాదు అనుకున్నావు మేము, అది జరిగింది అంటాడు. ఏం నువ్వు చెప్పు ఇప్పుడు, అది మొత్తం చెప్పేసాడు. వెళ్ళి వీళ్ళు అటెండ్ అవ్వరు, రేపు పెట్టుకున్నావు షూటింగ్, నేషనల్ అవర్ నేను పొద్దున్నే చెప్తున్నా సార్ వినట్లేదు. నేను యూ డోంట్ బిలీవ్, ఒక 100 ఫంక్షన్కి మేము ఇదే దేవి థియేటర్కి హైదరాబాద్కి ఫ్లైట్లో పక్క పక్కనే వస్తున్నాం, నేను కమల్ హాసన్ గారు సార్ లైఫ్లో డైరెక్షన్ చేయాలనుందా మీకు అని అడిగాడు. ఈయన చూసి డైరెక్షన్ చూసి సాగర సరస్వామి వచ్చి వాడి సైన్ అంది ఉందా దమ్ముందా అన్నాడు. నాకు నవ్వు వచ్చింది, ఏమో సార్ గొల ఉంది దమ్ము లేకపోయినా అన్నా. ఎంత నడిగాడు వెనకాల నుంచి రాధిక చెప్పు చెప్పు నువ్వు చెప్పు అని. అప్పుడు నాకు బయటపడ్డ విషయం, ఇవాళ నువ్వు లేటుకొచ్చావు అంత తిట్టాడు,
రేపు నేను 5:30 లేటుగా వస్తాను నన్ను తిట్టడు చూడు అని చెప్పి ఆయన చేశాడు. ఇదంతా కల్పన. ఆవిడ ఏమీ పడ్డ హాస్పిటల్లో. ఓకే అదేంటి సార్? ఇదే జోక్. అందుకే అన్నారు క్షమించండి గురు, ఈ మాట చెప్తే నాకు నమ్మబుద్ధి లేదా, అది కూడా జోక్ చేస్తున్నాడు నా మీద ప్రాంక్ అనుకున్నాను. సాల్వ్ నిజం అన్నాడు నన్ను నమ్మించాడు. ప్రాక్టికల్ జోక్ చేశారన్నమాట ఆయన. అంటే చిన్నగా ఆవిడకి ఏదో అన్హెల్తీ ఉండొచ్చు, తిరిగి వచ్చి చెప్పుకోలేని పరిస్థితి అయ్యి ఉండొచ్చు, కానీ ఇది ఫినిషింగ్ టచ్ నాకు ఎందుకు ఇచ్చాడు అనేది ఇవాళ అర్థం కాదు. గుర్తొస్తుంది మీరు నాలుగు తరాలని చూసారు ఇండస్ట్రీలో, ఇప్పటికి మీరు వచ్చి నాలుగు తరాలైన నాలుగు తరాల హీరోల్ని చూసారు. సో ఒక్కొక్క తరానికి హీరోల్లో వస్తున్న మార్పులు, డాన్స్ కానీ యాక్షన్ కానీ కృష్ణగారితో అన్న తమ్ముడు నోటి దొంగ గారు స్వాగతం అని నా కథ మాట్లాడడానికి జి రామన్ డైరెక్టర్, విజయశాంతి కృష్ణ, అలాగే అన్నా తమ్ముడు అని మహేష్ బాబు అండ్ కృష్ణ గారు చేసింది చేశాం. సో కృష్ణ గారు లేదు పక్కన సుమన్ భానుచందర్ ఆ రోజుల్లో ఛాలెంజ్ చేస్తున్నారు చిరంజీవి గారు. రాను రాను మన బాలయ్య బాబు, నాగార్జున, వెంకటేష్ ఈ బ్యాచ్. సో ఫస్ట్ బ్యాచ్కి సెకండ్ బ్యాచ్ చూస్తే ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ గురించి నేను వెంటనే తప్ప చేయటం తక్కువ. నేను చూసిన 84 హీరోస్ రైట్ ఫ్రమ్ సుమన్ ఆర్ చిరంజీవి గారి నుంచి ఇవాళ వరకు, ఇవాళ చిరంజీవి గారు, ఇవాళ రాఖీ చేసిన, ఇవాళ నేను చేస్తున్న సినిమాల దాకా ఎవ్రీ 10 ఇయర్స్కి న్యాచురల్గా డిజిటల్ విప్లవం లాగా వచ్చింది. మామూలుగా వెళ్ళాలి పోయి డిజిటల్కి వచ్చాక ఇదివరకు నెంబర్ ఆఫ్ టేక్స్ అంటే చాలా, అసలు ఒక రోల్ వెళ్ళిపోతుంటే 10,000 పోతున్నట్టు ఫీల్ అయ్యేవాడు ప్రొడ్యూసర్. ఇలా రోల్ లేదు, డిజిటల్ వచ్చాయి, చాలా చాలా కంఫర్ట్స్ వచ్చాయి, చాలా చాలా వచ్చాయి. అలాగే ఆ రోజుల్లో ఇంత నాలెడ్జ్ ఇంత వైడ్ స్ప్రెడ్ లేదు, టీవీలు గీవీలు మీడియా ఇంత పవర్ఫుల్గా లేదు. సో వాడు తెలుసుకున్న దాని మీద ఒక చిన్న అంటే ఒక నేషనల్ రామారావు గారు ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు, ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలు. ఆ తర్వాత కృష్ణగారు వచ్చాక యాక్షన్ సీక్వెన్స్, యాక్షన్ ఫిలిమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఫైటింగ్ యాక్షన్ లేదంటే 12 కాపురం లాగా ఫుల్ ఫ్యామిలీ డ్రామా. బట్ ఒక చిన్న ఒక నిజం చెప్పాలంటే చిరంజీవి గారు వచ్చాక ట్రెండ్ సెట్ చేశారు, ఫైట్స్ డాన్సర్స్లో న్యూ ట్రెండ్. ఫైట్లకి సాంగ్లకి వెళ్ళేవారు జనం. ఇళయరాజా అలాగే వచ్చారు, చక్రవర్తి గారు అలాగే వచ్చారు, తారా మాస్టర్ అలాగే వచ్చింది, సలీం మాస్టర్. సో డాన్స్ మాస్టర్ల పేర్లు ప్రేక్షకులకు తెలిసేలాగా వచ్చిన వ్యక్తి ఫస్ట్ చిరంజీవి. ఆ తర్వాత వచ్చిన నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, బాలకృష్ణ కానీ, ఫ్రెండ్ వాళ్ళు చేశారు, కానీ చిరంజీవి అనేవాడు బై ఫార్ ద బెస్ట్ అప్పటిదాకా 2000 దాకా ఆ బ్యాచ్లో. కానీ ఆ తర్వాత వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇప్పుడున్న మహేష్ బాబు లేదు ప్రభాసు, ఈ బ్యాచ్ అందరూ కూడా తీసుకుంటే 150% వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే సినిమాలు నార్త్లో ఎలా చేస్తారు, సౌత్లో ఎలా చేస్తారు, హాలీవుడ్ ఫిలిమ్స్ ఏంటి, మొత్తం వరల్డ్ మొత్తం మన ఫోన్ సెల్ ఫోన్లో ఉంది, ల్యాప్టాప్లో ఉంది, వీటన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యేటప్పటికి న్యాచురల్గా డైరెక్టర్స్ మారారు, వాళ్ళ ట్రెండ్లు మారినాయి, మోడర్న్ స్టైలిష్ తీయటం స్టార్ట్ అయిపోయింది. సో న్యాచురల్గా ఇప్పుడు చేసే డాన్సర్స్, ఇప్పుడు చేసే ట్రెండ్స్, ఇవాళ చూస్తే శేఖర్ చేసిన ఆ రోజుల్లో ప్రభుదేవ వచ్చిన, అంతకుముందు ఇప్పుడు సలీం మాస్టర్ వచ్చిన, వాళ్ళకి ఎంత తేడాలు ఉన్నాయో. శేఖర్ మాస్టర్ ఇప్పుడు అలవై కుంటపురం చేశారు వాళ్ళు, జానీ మాస్టర్. సో ఈ డాన్సుల్లో ఇలా వచ్చిన అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మారిన రెండండి. నెంబర్ 1 ఏంటంటే థరో డిసిప్లిన్ అండ్ భయంకరమైన ప్యాషన్, అది ఉన్న వాళ్ళే టాప్లో ఉన్నారు. ఎవరున్నారు ఎవరు లేరు మనకు ఎవరు, పబ్లిక్ అందరూ తెలుసు. ఆ భయంకరమైన ప్యాషన్ అప్డేట్ అవ్వాలి తపన. నిజంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను మాట్లాడాను రంగస్థలం అని చెప్పి, మన చుట్టం కాదు. అలాగే ఓ డి అనే సినిమా కామెడీ, హిలేరియస్ కామెడీ పేల్చారు అక్కడ. నిజంగా శ్రీహర్ అనేవాడు చాలా బాగా చేశాడు. సో మేము ఇప్పుడు ఈయనతో రాఖీ చేసినప్పుడు చూసే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ని, ఆ ప్యాషన్ నిజంగా అన్బిలీవబుల్. డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ, డైలాగ్ కానీ, రాజమౌళి చేసిన సినిమా యమదొంగలో డైలాగ్ అద్భుతంగా చెప్తాడు, ఎనీ డౌట్స్ అనే డైలాగ్. ఎందుకంటే మోహన్ బాబు లాంటి ఆర్టిస్ట్ని ఫేస్ చేయడం ఇంపాసిబుల్, అతను ఈక్వల్గా బ్రహ్మాండం చేశాడు, చాలా బాగా చేశాడు. అది ఆ విషయం మోహన్ బాబు చెప్తారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వచ్చేటప్పటికి ఇప్పుడు మా సన్ ఆఫ్ ఇండియా సినిమా నేను రాశా, ఆన్ సెట్ మా డైరెక్టర్ రత్నబాబు చూశాను, వాళ్ళ ప్రిపరేషన్ విపరీతంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఇట్లా లేదు, డిజిటల్ ఫిల్మ్ అతని దగ్గర ఏ షాట్ ఎలా తీయాలో అన్నది విపరీతమైన రెఫరెన్స్ ఉంది అతని ల్యాప్టాప్లో కానీ సెల్ ఫోన్లో కానీ. సో ఈ ట్రెండ్లు మారేటప్పటికీ చూపించడం చేయించుకోవడం అనేది కూడా కంపారిటివ్గా బాగా
అయ్యి ఒక సాంగ్ చూసినా ఒక ఫైట్ చూసినా దాన్ని తీసుకొచ్చి అడాప్ట్ చేయడం అనేది చాలా నార్మల్గా జరుగుతుంది వాడు. అది ఎవరు ఎదుగుతున్నారో ఎవరు ఫాస్ట్ అడాప్ట్ అవుతారు అన్న రేంజ్ ఉంది. సో ఆ రోజుల్లో క్రియేటివిటీకి ఉండేది, బట్ అది కూడా కష్టపడేవారు. చిరంజీవి చేసేదాకా ఇలా కూడా చేయొచ్చని తెలియదు క్రియేటివ్గా. బట్ ఈరోజు బోల్డ్ అనే రెఫరెన్స్ ఉన్నా చేస్తాం. బట్ కష్టం ఒకటే, ఇప్పుడు రంగస్థలానికి రామచంద్ర పడ్డ కష్టం, అలవై కుంటపురం దానికి అల్లు అర్జున్ పడ్డ కష్టం, లేదు మనం గీత గోవిందం సినిమాలో దేవరకొండ విజయ్, వీళ్ళందరినీ చూస్తే నాని భలే భలే మగవాడి పోయి, వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు డిఫరెంట్ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఒక అప్డేటెడ్గానే ఒక ఎక్స్క్లూజివ్ డిఫరెంట్ ఫిల్మే ఇస్తున్నారు. సో ది ట్రెండ్స్ దే ఆర్ కమింగ్ అప్ అని చెప్పాలి తప్ప ఎవరైనా ఆ రోజుల్లో బ్రహ్మాండం ఉండి వాళ్ళకి తప్పది. వాళ్ళకంటే ఎక్కువ డిసిప్లిన్, వాళ్ళకంటే ఎక్కువ సిన్సియారిటీ, వాళ్ళకంటే ఎక్కువ ఆనెస్టీ, డిమాండింగ్. ఎందుకంటే నెక్ టు నెక్ కాంపిటీషన్, అలో నలుగురే ఆ రోజుల్లో హీరోలు, ఆ తర్వాత ఆరుగురు, ఇవాళ 18 మంది ఉన్నారు. నీ ప్లేస్ ఎప్పుడైనా ఎప్పుడైనా మ్యూజికల్ చేరే, ఆ మ్యూజిక్ అనేది సక్సెస్. అది ఎప్పుడైతే పోయింది కదా, కమిట్మెంట్. రియల్ కమిట్మెంట్, కన్విక్షన్, నాలెడ్జ్ అబౌట్ ది ఫిల్మ్, అప్డేటింగ్ యువర్ సెల్ఫ్, చాలా ఇవన్నీ ఇవాళ బికాస్ ది గ్లోబల్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంది, ఫింగర్ టిప్స్ లో గూగుల్ ఉంది. అలాంటప్పుడు దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ యువర్ బెటర్మెంట్. నీకు నువ్వు డెవలప్ చేసుకునేది లాస్ట్ ఇయర్ నువ్వు వేరే, ఇయర్ నువ్వు వేరే అన్న ఉన్నవాడే గెలుస్తాడు రేస్ లో. ఇప్పుడు మీరు అడాప్ట్ అవ్వడం గురించి చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని దానికి సంబంధించిన ప్రశ్న, అలాగే మీరు నాలుగు తరాలు చూసుకుంటూ వచ్చారు, ప్రతి తరానికి మార్పులు విపరీతంగా రచనలో, మీరు అన్నట్టుగానే ఒక డిజిటల్ విప్లవం ఇప్పుడు. సో దానికి తగ్గట్టు మీ రచనలో మీరు ఎంత అడాప్ట్ అవ్వాల్సి వచ్చింది, ఎలా మారుకుంటూ ఎవాల్వ్ అవుతూ వచ్చారు దాని గురించి? ఇక్కడ నేను ఇందాక కూడా చెప్పాను, రెండు మారట్లేదండి, ఒకటి రొమాన్స్, ఒకటి సెంటిమెంట్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడైనా డైలాగ్ రాసేటప్పుడు డైలాగ్ ట్రెండ్ ఏమైనా చిన్న ముక్క చెప్పినా కూడా అది పవర్ఫుల్ అవుతుందని అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. ఈ డైలాగ్స్ దాకా వస్తే అప్డేట్ అవ్వకపోతే ఉన్నాం రేస్లో, అసలు పిలవరు ఎవరు. ఇప్పుడు లేటెస్ట్ సినిమాలు ఏం చేస్తున్నాడు, ఫాస్ట్ రికార్డు ఎంత ఉన్నా కూడా ఇవాళ ఏం చేస్తున్నావు, ఆ సినిమాలో ఏం చేశాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటే అప్పుడు డెఫినెట్గా ఇంత ఆ గ్యారంటీ ఉంటుంది. కానీ అప్పటికీ కూడా నావల్టీ అనేది మనం చెప్పే రెండు ముక్కల్లోనే డైలాగ్ రైటింగ్లో అయితే ఆ డైలాగ్ని డెలివరీ చేసే హీరో వల్ల కూడా, ఇప్పుడు మామూలుగా నాదారి రాదారి అని రాశాము, ఆ చెప్పే స్టైలు ఆ మేనరిజం వల్ల ఆ డైలాగ్ పండిందని నా నమ్మకం. అంతే కదా, ఇప్పుడు రెండు డైలాగులు అదే సినిమాలో దక్కేది దక్కక మనదు, దక్కదు అని రాసి పెట్టాక తలగిందులనే దక్కదు. ఇది డైలాగులో గొప్పతనం ఉంది, కానీ నాదారి రాదారి మామూలు డైలాగే రజనీకాంత్ చేసేలా చేశాడు కాబట్టి మేనరిజం అయింది. మీరే అన్నారు కదా టీమ్ వర్క్, భార్య భర్త కలిసి ఎలాగా నడిపిస్తారో సంవత్సరాలు మీరు ఒక భాగమై ఇండస్ట్రీలో మీరు కూడా ఇంత పెద్ద పార్ట్ పోషించారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇదంతా అయింది. ఇప్పుడు ఒక్క మాటలో నేను ఒక వ్యక్తి గురించి లేకపోతే అడిగితే, ఒక వ్యక్తి లేకపోతే ఒక వస్తువు ఏది అడిగినా ఒక్క మాట, ఒకే ఒక మాటలో మీ ఒపీనియన్, అంటే ఒక చిన్న క్వశ్చన్, హీరోయిన్స్ గురించి తప్ప అందరిని అడిగిన పర్వాలేదు, అది ఉన్నారు సార్ వాళ్ళు కూడా చెప్పాలి తప్పదు మీరు. రజనీకాంత్ సింపుల్ మ్యాన్, గ్రేట్ అచీవర్. మోడీ గారు ఎక్స్ట్రాడినరీ ఐకాన్. ఆచార్య రజనీష్ గారు నాకు పెద్దగా తెలియదు. చిరంజీవి గారు సూపర్, హార్డ్ వర్క్ కి ఒక గౌరవ అర్థం. సావిత్రి గారు ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్, ఆవిడ గురించి చెప్పేంత సీన్ లేదు నాకు. కేసీఆర్ గారు రాజకీయంలో ఆయన ఒక సంచలనం, ఒక స్టేట్ని ఒక మనిషి ఆకలి ఆపుకునే స్టేట్ తీసుకొచ్చాయంటే నాడే నార్మల్ మ్యాన్. అప్పటి నుంచి ఇప్పుడుగా ఫాలో అవుతున్నా, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అబ్నార్మల్ హ్యూమన్ బీయింగ్ రమ్యకృష్ణ గారు, ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్ ప్రజెంట్ డే ఆర్టిస్ట్. ఆవిడ కూడా మీలాగే అప్డేట్ అవుతూ వస్తుంది బాగా బాగా. మణిరత్నం గారు జీనియస్. ఇండియా అమర భారత్. తెలుగు ఎక్స్ట్రాడినరీ సత్యానంద్ గారు మా గురువు అండి, ప్రాక్టికల్ మ్యాన్. ఆయన చూసి రైటర్సే కాదు సినిమా ఇండస్ట్రీలో ఎలా నడుచుకోవాలన్నారు రోల్ మోడల్. ఐశ్వర్య రాయ్ గారు డ్రీమ్ గర్ల్, ఒకప్పుడు ఇప్పుడు కాదండి. జంజాల గారు, జంజాల గారు లైఫ్లోనే మర్చిపోలేని నా ఆల్దిద్దిన గురువు ఆయన సినిమా. సత్యజిత్ రే గారు అనిన్నే దీని రాత్రి అద్భుతం. ఓకే, బాలసుబ్రహ్మణ్యం
అసలు ఒక ప్రపంచం కోల్పోయిన లెజెండ్ రియల్ ట్రూ మీనింగ్ ఆఫ్ లెజెండ్ అద్భుతం బట్ ఆయన ఎప్పుడు చిరంజీవి ఎందుకంటే ఎవ్రీ డే ఆయన పాటలు వింటూనే ఉన్నాం ఇప్పుడు ఈ సింగిల్ వర్డ్ అయిపోయింది సార్ నెక్స్ట్ ర్యాపిడ్ రౌండ్ ఓకే నేను ఇద్దరు పేర్లు చెప్తాను మీరు టక్మన్ నాకు ఆన్సర్ ఇచ్చేయాలి బెటర్ డాన్సర్ అల్లు అర్జున్ జూనియర్ ఇండియా అల్లు అర్జున్ వర్కింగ్ కంఫర్టబుల్ విత్ చిరంజీవి గారా మోహన్ బాబు చిరంజీవి బెటర్ డైరెక్టర్ మణిరత్నం గారు శంకర్ గారు శంకర్ గారు మీరు పనిచేసిన దర్శకులలో మీకు ఇష్టమైన వాళ్ళు కోడి రామకృష్ణ గారు విశ్వనాథ్ గారు విశ్వనాథ్ మంచి హీరోయిన్ భానుప్రియ గారు విజయశాంతి విజయశాంతి రచయితలుగా మీరు ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారు సత్యానంద్ గారిక పరచూరు బ్రదర్స్ సత్యానంద్ బెటర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు గారు ప్రకాష్ రాజు కోట శ్రీనివాసరావు పాటల రచయిత ఆత్రేయ గారు వేటూరి గారు వేటూరి గారు కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ ఎవరండి మీకు రామానాయుడు గారు కేఎస్ రామారావు గారు కేఎస్ రామారావు ఇద్దరిలో ఒకరితోనే చేయాల్సి వస్తే ఒకవేళ నాగార్జున వెంకటేష్ ఇద్దరిలో ఎవరితో చేస్తారు ఒక సినిమా మీరు చేయాల్సి వచ్చి ఇద్దరిలో ఎవరితో ఒకళ్ళనే దట్ ఈస్ ద ర్యాపిడ్ రౌండ్ సార్ చాలా బాగా చేశారు చాలా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంత రంజింపు చేసి ప్రేక్షకులకి ఎన్నో తెలియని విషయాలు ఇండస్ట్రీ గురించి చెప్పి ఇప్పుడు కొత్త తరానికి మార్గదర్శకమైన ఎన్నో సూత్రాలు చెప్పారు సార్ మీరు ఈ షాఫ్ట్ కి వచ్చి మీ ప్రస్థానాన్ని నా ప్రస్థానంగా మాకు అందించినందుకు చాలా థ్యాంక్ యూ ఇక్కడ ఒక ఫినిషింగ్ టచ్ అండి శ్రీ శ్రీ మహాప్రస్థానం ప్రపంచం అందరికి తెలుసు అలా మీ నా ప్రస్థానం చాలా గొప్ప పాపులర్ అయ్యి ఇప్పుడు మా షాఫ్ట్ తరఫున నటరాజ్ గారు పుష్ప గారు మీకు ఒక చిన్న చిరు సత్కారం చేసి గౌరవిస్తారు.